ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च कामभोगेषु प्रसक्ताः అంటే భోగ్యములను భోగించుట. కామ అంటే భోగ్యము, భోగింపబడే వస్తువుకి కామ అని పేరు. వాటిని సంపాదిస్తూ ఉండడం, భోగిస్తూ ఉండడం, ఈ సందర్భములు భోగ సందర్భములు. అంటే ఏదైనా ఒక వస్తువుని కోరుకోవడం, ఆ వస్తువు లభించినట్లయితే మనం సుఖాన్ని పొందగలము అని నిశ్చయించుకుని ఆ వస్తువును సంపాదించి దానిని భోగించుట, అదో పని. అలాంటి పనులు మొత్తం జీవితమంతా అదే పనులను నిర్వహించుకుంటూ బతకడం, అదే జీవిత పరమావధిగా జీవించడం, అటువంటి వాళ్ళని కామభోగేషు ప్రసక్తాహ అని అంటారు. ఇంకా వీళ్ళని వాళ్ళని నిందించడం అందు తాత్పర్యం కాదు. దాని అభిప్రాయం ఏమిటంటే, అసలు జీవితంలో ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటూ ఉండడము, వాటిని కోరుకున్న వాటిని సంపాదించే ప్రయత్నంలో భాగంగా ధనాన్ని సంపాదించడము. ఇప్పుడు చిన్నప్పుడే ప్రారంభమవుతుంది ఈ ఈ యాత్ర. మూడో సంవత్సరంలోనే పిల్లవాడు మంచి స్కూల్లో చేర్చాలి, సెయింట్ యాన్స్లోనో దేంట్లోనో చేర్చాలి. చేరిస్తే ఏమవుతుంది, బాగా మార్కులు వచ్చేస్తాయి. బాగా మార్కులు వచ్చేస్తే ఏమవుతుంది, నారాయణలోనో చైతన్యలోనో సీటు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంటర్మీడియట్లో బాగా మార్కులు వస్తాయి, అప్పుడు ఐఐటీలోనో లేకపోతే ఇంకో ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మంచి డిగ్రీతో బయటకు వస్తే పెద్ద డబ్బుతోటి ఉద్యోగం వస్తుంది, అప్పుడు అమెరికా వెళ్ళొచ్చు, అప్పుడు ఏదైనా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయొచ్చు, అప్పుడు పిల్లల్ని ఒక అందమైన అమ్మాయిని పెళ్ళాడవచ్చు బాగా కట్నం తెచ్చుకుని అని. ఈ విధంగా ఈ కామభోగేషు ప్రసక్తాహ అనే జీవితము ఇది చిన్న వయస్సులోనే ఆరంభమవుతుంది. నిన్న ఒక మోడల్ చెప్తూ వచ్చాను మీకు, మీకు గుర్తుండాలి ఆ మోడలు. మరి ప్రతి మనిషి కూడా, ప్రతి మనిషి జీవితంలో ఒక గీత ఒకటి ఉంటుంది, ఒక లైన్, వీడింతవరకు పొందిన భోగములు, సంపాదించిన కామ్య వస్తువులు, ఇల్లు వాకిలి, డబ్బు దశకం మొదలైనవి, ధనము సంపద భోగములు, తర్వాత వివాహం చేసుకుంటే భార్య పిల్లలు, ఇవన్నీ కూడా ఈ గీతకి యువతలు ఉంటాయి. వీడు ఆ గీత దగ్గర గీతకి యువతలు నిలబడి ఉంటాడు, ఆ గీత లోపల ఉంటాయి. గీత లోపల ఉన్నవేమిటి, ఇప్పటికే వీడు సంపాదించుకున్న కామభోగములన్నీ ఆ గీత లోపల ఉంటాయి. వీడు ఆ గీత అవతలకి చూస్తూ ఉంటాడు, ఆవలి వైపు. గీతకు ఆవల వైపు ఏముంటాయి, వీడికి ఇంకా దొరకని కామభోగములన్నీ ఉంటాయి, వాటికేసి చూస్తూ ఉంటాడు, వాటిని కోరుకుంటూ ఉంటాడు, వాటి కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు. ఇది మనిషి యొక్క జీవనం యొక్క పద్ధతి. ఈ మాట నేను నిన్నట్టు వివరంగా చెప్తూ వచ్చాను. ఇలా ఎవళ్ళు ఉంటారు, ఈ గీత గీసుకుని, గీత లోపల ఇవన్నీ ఉన్నాయి, ఇవి నావి, ఆ గీత అవతలు ఉన్నవి నాకు లేవు, వాటిని నేను సంపాదించుకోవాలి అనే పద్ధతి ఎవరి జీవితంలో ఉంటుంది, అందరి జీవితంలో ఉంటుంది. వేదవాడి జీవితంలో ఆ గీత ఉంటుంది, ధనవంతుడి జీవితంలో ఉంటుంది, అధికారం లేని వాడికి ఆ గీత ఉంటుంది. అధికారం, పెద్ద అధికారము, ఏదో రాజకీయ అధికారమో, క్యాబినెట్ మినిస్టరో, లేకపోతే రెవెన్యూ కలెక్టరో మొదలైన అధికార సంపద గలవాడికి కూడా ఆ గీత ఉంటుంది. అంటే వాడికి ఇంతవరకు ఉన్న అధికారం ఆ గీత యువతలు ఉంటుంది, ఇంకా వాడికి లభించని పై అధికారం ఏదైతే కలదో అది ఆ గీతకు ఆవల ఉంటుంది. చదువుకోని వాడికి ఉంటుంది, చదువుకోని వాడు నేనే చదువు చదువుకోలేదు అని చదువుకున్న వాళ్ళతో పోల్చి చూసుకుంటాడు. చదువుకున్నవాళ్ళు కాలు మీద కాలు వేసి కూర్చొని హాయిగా సుఖాలు అనుభవిస్తున్నారు, మనం చదువుకోలేదు కాబట్టి కష్టపడిపోతున్నాం అని వాడు అనుకుంటాడు. అనుకుని ఆ చదువుకోని వాడు ఆ డిగ్రీలో అవి వాడికి ఆ గీతకు అవతలు ఉంటాయి, డిగ్రీలో అవి
ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఆగిపోయిన వాడికి బిఏ ఎంఏ ఆ డిగ్రీ అవతలు ఉంటాయి. బిఏ పాస్ అయిన వాడికి ఎంఏ ఎక్కడ ఉంటుంది, ఆ డిగ్రీ అవతలు ఉంటుంది. ఎంఏ పాస్ అయ్యి పిహెచ్డి చేయలేకపోయిన వాడికి ఆ ఎంఏ యువతలు ఉంటుంది, గీతకి పిహెచ్డి అవతలు ఉంటుంది. వాడు చేసిన ఎంఏ గురించి సంతోషించటం చేతగాక తనకు చేయలేకపోయిన పిహెచ్డి గురించి దుఃఖిస్తూ వాడు బతికేస్తాడు, జీవితం అంతా అలా బతికేస్తాడు. లేకపోతే కష్టపడి ఆ పిహెచ్డిని సంపాదిస్తాడు. ఈ విధంగా చదువుకున్నవాడికి ఈ గీత ఉంటుంది, చదువుకోని వాడికి ఆ గీత ఉంటుంది, ధనవంతుడికి ఉంటుంది, ధన నిర్ధనునకు ఉంటుంది, అధికారం గలవానికి ఉంటుంది, అధికారం లేనివాడికి ఉంటుంది, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది, ధనవంతులకు కూడా ఉంటుంది. ఉదాహరణకి ఒక సినిమాలో యాక్ట్ చేసినందుకు గాను 100 కోట్లు ఫీజు తీసుకునేవాడికి కూడా ఈ గీత ఉంటుంది. వాడికి కూడా ఆ గీత అవతల వాడికి ఇంకనూ చేతికి చిక్కని భోగ్యములు ఏవో ఉంటాయి, వాటిని వాడు కోరుకుంటూ ఉంటాడు. ఈ మోడల్ మీకు అర్థమైంది కదా. ఈ మోడల్లో ఇంకొకటి 2 పాయింట్లు ఉన్నాయి. 1, గీతకి యువతలు ఉన్నవి తక్కువైనా ఎక్కువైనా, గీతకి యువతలు ఉన్నవి తక్కువైనా ఎక్కువైనా అంటే పేదవాడికి తక్కువ ఉంటాయి, ధనవంతుడికి ఎక్కువ ఉంటాయి గీతకి యువతలు, అంతే కదా. గీతకి యువతలు ఉన్నవి తక్కువైనా ఎక్కువైనా వాటి ఎడల మనిషికి, అంటే వాడికి అప్పటికే అవి లభించి ఉన్నాయి కనుక వాటి ఎడల వ్యక్తికి నిరాదరణ భావన ఉంటుంది, వాటి ఎందు శ్రద్ధ ఉండదు, వాటి ఎడల చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటాడు. నేను నిన్న చెప్పాను, ఇప్పుడు వజ్రం ఉంగరం కొనుక్కున్నాడు అనుకోండి, కొనుక్కున్న 2 రోజుల దాకా దాని మీద శ్రద్ధ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఇది నాకు లభించిందనే ఉత్సాహము సుఖానుభూతి ఉంటుంది. కానీ 1 వీక్ అయ్యేప్పటికీ అదేమవుతుంది, గీతకి యువతల వైపు ఉన్న గ్రూప్లో పడిపోయి దాని మీద వీడికి శ్రద్ధ ఉండదు, ఆ సెన్సిటివిటీ ఉండదు. నాకు వజ్రపు ఉంగరము కలదు, ఈ లోకంలో చాలామందికి లేదు, ఇది నాకున్నది, ఇది చాలా విలువైనది, అండ్ దేర్ఫోర్ ఐఎమ్ అకాంప్లిష్డ్, ఐఎమ్ ఫుల్ఫిల్డ్, ఐఎమ్ హ్యాపీ అనే ఫీలింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? 1 రోజో 2 రోజులు ఉంటుంది, మహా ఉంటే 1 వీక్ ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. ఆ తర్వాత ఈ వజ్రపుటుంగరం అది ఒక భారం కింద మారిపోయి దాని ఎడల ఏ రకమైన శ్రద్ధ లేకుండగా అది అలా వేలికి వేలాడుతూ ఉంటుంది, ఆ విధంగా తయారవుతుంది. కాబట్టి జనులు ఎలా తయారవుతారంటే తమకు లభించిన, తమకు ఇప్పటికే లభించి ఉన్న వాటి ఎడల నిరాదరణ భావాన్ని, ఒక ఇన్సెన్సిటివిటీని డెవలప్ చేసుకుని ఉంటారు. తమ అధీనంలో ఉన్నటువంటి వస్తువుల ఎడల వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రేమ కానీ ఆదరభావం కానీ ఉండదు, తమ వద్ద లేని వాటికేసి చూస్తూ ఉంటారు. ఇది అర్థమైందండి, ఆ పాయింట్ అర్థమైందండి. ఇక మరొక పాయింట్, తమ వద్ద ఉన్నవి తమకు సుఖమును ఇచ్చుట లేదు అనే అనుభవంలో ఉంటారు, తమ వద్ద లేనివి తమకు సుఖాన్ని ఇస్తాయి అని వాటి కోసం అర్రులు చాచుతూ ఉంటారు. చిత్రం ఏంటంటే తమ వద్ద ఉన్నవి ఇది వరకు తమ వద్ద ఉన్నవి కావు, ఇది వరకు లేవు, అవి కష్టపడి సంపాదించి తెచ్చుకున్నాడు వీడు. అవి తెచ్చుకున్నాక మరి అవి సుఖాన్ని ఇస్తూ ఉండాలి కదా, అవి సుఖాన్ని ఇవ్వటం లేదు. ఇప్పుడు వీడు కొత్త కొత్తవేవో ఆ గీతకి ఆవల ఉన్న విషయాలని కోరుకుని కష్టపడి ప్రయత్నం చేసి సఫలుడై, ఆ ప్రయత్నంలో సఫలుడై వాడి కామన సిద్ధించి ఆ వస్తువు లభించిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, తత్కాలమునందు అంటే ఆ వస్తువు లభించిన కొద్ది రోజుల వరకు ఎంతో ఉత్సాహం ఉంటుంది, కొంత సుఖానుభవం కలుగుతుంది. ఆ తర్వాత ఆ వస్తువు వీడి దగ్గర అప్పటికే ఉన్న వస్తువులలో జతగూడి వీడికి సుఖాన్ని ఇవ్వడం మానేస్తుంది, వీటికి దాని ఎడల ఆదరణ తగ్గిపోతుంది, మళ్ళీ మిగతా వాటితో పాటుగానే ఇది కూడా పడుంటుంది. వీడు ఇన్సెన్సిటివ్గా తయారైపోయి మళ్ళీ సుఖం కోసం గీతకి అవతల చూస్తూ ఉంటాడు. మీరు గమనించారా, ఈ జీవనం ఈ విధంగా జీవించాం మనం, ఈ విధంగా మనం జీవించాం. నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే పిహెచ్డి లేదు అని అదొక పెద్ద లోటుగా భావన చేస్తూ జీవితం గడిపా. ఎంఏ ఉంది, ఎంఎస్సి ఉంది, దాని మీద ఆదరణ ఉండేది కాదు, పిహెచ్డి లేదని దుఃఖానుభవం కలుగుతూ ఉండేది. ఎందుకని, ఇతరులతో పోల్చి చూసుకుని వాళ్ళకు పిహెచ్డి ఉంది మనకి లేదు
అని దుఃఖంతో అనుభవం దుఃఖానుభవంతో కొంతకాలం గడిపి కష్టపడి ప్రయత్నం చేసి పిహెచ్డి సంపాదించి ఆ సంపాదించిన తర్వాత పిహెచ్డి వల్ల కలిగే సుఖం ఎన్ని రోజులు ఉంది అని ఇప్పుడు మీరు నన్ను అడిగితే 1 వీక్ కూడా లేదని చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత సైకిల్ ఉన్నప్పుడు మనకి మోటార్ సైకిల్ లేకపోయిందే అని అనుకుని ఇతరులతో పోల్చి చూసుకుని అది ఒక లోటుగా పరిగణించి సైకిల్ ఎడల అనాదరము కలిగి ఉండి సైకిల్ చాలా చక్కటి సాధనము అది నేను తొక్కుకుపోతున్నానంటే అది నన్ను చాలా వేగంగా ముందుకు తీసుకువెళ్ళిపోతుంది, నేను నా లక్ష్యాన్ని ఎంతో సుఖంగా చేరుకోగలుగుతున్నాను. సైకిల్ చేసినట్లయితే తొక్కినట్లయితే ఆరోగ్యం కూడా ఉంటుంది. చూడండి, అసలు చాలా సంతోషించవలసిన విషయం. సెన్సిబుల్ పర్సన్ అయితే, ఆ సెన్సిటివిటీ ఉన్నవాడైతే ఆ సైకిల్ తొక్కుతున్నప్పుడు తను అనుభవిస్తున్నటువంటి ఆ ఎఫర్ట్, ఆ స్కిల్ అండ్ ఈజీగా ముందుకు వెళ్ళిపోతూ ఉండడము అనేటువంటి ఆ పరిస్థితిని చూసి ఎంతో సంతోషించదగ్గ విషయం కదండి. కానీ వాడు ఏం చేస్తాడంటే మోటార్ సైకిల్ వాటితో పోల్చుకుని దుఃఖపడుతూ ఉంటాడు. మోటార్ సైకిల్ లేదని దుఃఖపడతాడు, సైకిల్ మీద సునాయాసంగా ముందుకు వెళ్ళిపోతున్నామే అని సంతోషించడం మరిచిపోతాడు. కాబట్టి ఇటువంటి ఒక వాతావరణం మన జీవితంలో నిర్మాణం అవుతుంది. మనకున్న వాటి ఎడల మనం చాలా ఇన్సెన్సిటివ్గా తయారైపోతాము. మనకు లేని వాటిని, గీతకు ఆవల ఉన్న వాటిని కోరుకుంటూ వాటిని పొందే ప్రయత్నంలోనే మన జీవితం అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది, జీవితం వ్యర్థమైపోతుంది. ప్రసక్త కామభోగేషు. ఆస్కర్ వైల్డ్ అని ఓ ఫిలాసఫర్ ఒక ఆయన ఏమన్నాడంటే, దేర్ ఆర్ టూ ట్రాజెడీస్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్. ఒక వ్యక్తి జీవితంలో 2 విషాదాలు ఉన్నాయి. ఒకటి, వెన్ హిస్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్, వాడు కోరిక సిద్ధించనప్పుడు అది విషాదం. 2, వెన్ హిస్ డిజైర్ ఈజ్ ఫుల్ఫిల్డ్, ఆ కోరిక సిద్ధించినప్పుడు అది కూడా విషాదమే. ఎందుకంటే వీడు నాకు మోటార్ సైకిల్ కావాలని ఏరి కోరి కష్టపడి దాన్ని పొంది దాని నుండి ఏ రకమైన సుఖానుభవాన్ని పొందలేకుండగా అది ఎందుకు పనికిరానిదా అన్నట్లుగా దాని మీద వాడికి ఏమీ శ్రద్ధ లేకుండగా వాడు కారు కోసం అర్రులు చాచుతూ బతుకుతాడు. కాబట్టి మోటార్ సైకిల్ అని ఉండాలనే కోరిక తీరి అది ఒక విషాదం కింద తయారవుతుంది. అర్థమైందండి ఆస్కర్ వైల్డ్ స్టేట్మెంట్. కాబట్టి ఫిలాసఫీ అంటే కేవలం మన దగ్గరే ఉందనుకోకూడదు. ప్రపంచంలో అందరూ ఫిలాసఫర్స్ ఉంటారు, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి ఆస్కర్ వైల్డ్. కాబట్టి ఈ విధంగా కామభోగేషు ప్రసక్తాహ, ఇది ఒకటి. దీంట్లో ఇంకో పాయింట్ ఉంది, కొనసాగించమంటారా ఈ సైకాలజీ? ఒక ఇంకో పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏమిటంటే చూడండి, మీకు లేనిదానని అంటే ఆ గీతకి ఆవల ఉన్నదానని మీరు కోరుకుని దానికోసం ప్రయత్నం చేసి తీరా అది పొందిన తరువాత అది ఎక్కువ కాలం మీకు సుఖాన్ని ఇవ్వలేకపోతుంది. ఒక 4-5 రోజుల కంటే ఎక్కువ సుఖాన్ని ఇవ్వలేకపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దాని మీద మీకు శ్రద్ధ తగ్గిపోయి, ఆదరము తగ్గిపోయి, మళ్ళీ మీ వద్ద లేని దానిని మరి ఒక దానిని కోరుకుంటూ మీరు జీవించేస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటి, ఎప్పటికీ కూడా క్రియను కర్మను చేయాలి. లౌకిక కర్మ కావచ్చు, ఇంకో రకమైన కర్మ కావచ్చు, కర్మను చేయాలి. ఆ కర్మ ఫల రూపంగా మన దగ్గర లేని దానిని మనం పొందాలి, అప్పుడు మాత్రమే మనకి సుఖము లభిస్తుంది అనే ఒక ఫిక్సేషన్, అనే ఒక ధోరణి లేక ధారణ బుద్ధి యందు బలంగా నిర్మాణం అవుతుంది. అవునండి, మీరు చూడండి జనులను చాలా కష్టపడి ధనాన్ని సంపాదించే ప్రయత్నంలో చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయంలో వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఉన్నది ఏది కూడా సుఖాన్ని ఇచ్చేది కాదు. వాళ్ళ దృష్టి కొన్నింటి మీద ఉంది, అవి సంపాదించినప్పుడు మాత్రమే సుఖం లభిస్తుంది అనే దృష్టితోటి చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కష్టపడి పనిచేయటానికి వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు, కష్టపడి పనిచేసి ఫలాన్ని కోరుకుని కష్టపడి పనిచేస్తూ ఉంటారు. తీరా ఆ ఫలం లభించిన తర్వాత ఈ సుఖం ఎంతకాలం ఉంటుంది అని ఆలోచించుకోరు. ఇంతకుముందు జీవితంలో వీడు కష్టపడి పనిచేసి సంపాదించినవి ఎన్నో వాడు చుట్టూ పడు ఉన్నాయి, వాటి నుంచి వాడు ఏ సుఖాన్ని పొందలేకపోతున్నాడు కదా.
ఇప్పుడు కష్టపడి పనిచేసి ఇంకోటి తీసుకొచ్చి లోపల పడేసాడు అనుకోండి, దానివల్ల సుఖం వస్తుందనేటువంటి భ్రమలో వీడు బతుకుతూ ఉంటాడు. వాడు గుణపాఠం నేర్చుకోడు. ఇంతకుముందు ఇలాగే అనేకమైన వాటిని నేను ఏరి కోరి కష్టపడి పనిచేసి ధనాన్ని ప్రోగు చేసి సంపాదించి నా స్వంతం చేసుకున్నాను, వాటి వల్ల నాకు ఎంతటి సుఖం లభించింది, అవి ఇంకా నా దగ్గర పడే ఉన్నాయి కదా, వాటి వల్ల నేను ఏమి సుఖాన్ని అనుభవిస్తున్నాను, ఇలాగ అంటే అవి ఎందుకు కొరగానే అయిపోతున్నాయి, వాటి మీద ఆదరము తగ్గిపోయినది. సరిగ్గా ఇదే పరిస్థితి మరొక దానిని సంపాదించినప్పుడు కూడా పునరావృతము కాదు అనేటువంటి హామీ ఏమీ ఉన్నది, అర్థమైందండి అని ఆలోచించుకోడు, అనే ప్రశ్న వేసుకోడు. తన జీవితానుభవం నుంచి తాను నేర్చుకోవడం మనిషి ఎరుగడు. తన జీవితానుభవం ఏమిటి, దేనినైతే తాను ఏరి కోరి ఇతరులతో పోల్చి చూసుకుని అది లేనందుకు దుఃఖాన్ని అనుభవించి దానిని ఏరి కోరి కష్టపడి పనిచేసి శ్రమించి సంపాదించాడో అది ఇప్పుడు తన వద్ద ఉండి కూడా తనకు ఏ రకమైనటువంటి పరిపూర్తిని ఆ ఆనందానుభవాన్ని ఇవ్వలేకపోతోంది అనే అనుభవం నుండి, ఆ అనుభవం మన ముందు ఉన్నది, ఈ అనుభవం నుండి మనిషి గుణపాఠం నేర్చుకోడు. గుణపాఠం నేర్చుకుంటే ఆ గుణపాఠం ఎలా ఉంటుందో తెలుసిన, సుఖానుభవం అన్నది ఆ గీతకి ఆవల ఉన్న వస్తువులను పొందుట ద్వారా కలిగేది కాదు. సుఖానుభవం అన్నది అది మన స్వరూపంలోనే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ సుఖానుభవం అనేది సంభవము. ఆ గీతకి ఆవల ఉన్న ఒకనొక వస్తువుని లేక స్థితిని పొందిన తరువాత సుఖానుభవం మాట కాదు, ఇప్పుడు ఇక్కడ సుఖానుభవము కలదు. తాను ఇంతకుముందు కష్టపడి పనిచేసి ఎన్నో వస్తువులను సంపాదించినాడు కదా, అప్పుడు కలిగిన సుఖానుభవం అయితే ఉన్నది కదా. ఆ సుఖానుభవం యొక్క రూపురేఖలు ఎట్టివి అంటే, ఒక వస్తువుని తన దగ్గర లేని దానిని తాను కోరుకున్నప్పుడు అది లభిస్తే కానీ సుఖము లభించదు అనే ఒక వ్యామోహంలో వీడు ఉండబట్టి, మనస్సు ఆ కోరిక వలన కలిగే అలజడితో ఉండబట్టి వీడికి తన స్వరూప సుఖము కప్పివేయబడి వాడు ఒక అసంతృప్తిని అనుభవించినాడు. తీరా ఆ వస్తువు లభించిన తర్వాత తత్కాలమునందు ఆ కోరిక తీరి కొద్దిసేపు, ఎంతసేపు, ఓ గంట లేదా ఒక రోజు, మ్యాక్సిమం 3 డేస్, 3 రోజులు ఉంటుంది. మీరు కొత్త కారు కొంటే దానివల్ల కలిగే సుఖం 3 రోజులు ఉంటుంది, మీకు 4వ రోజు ఉండదు, 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజులు సుఖానుభవం కలిగింది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది, కారు నుండి రాలేదు. ఆ కారు లభించినందువల్ల వీడు ఆ 3 రోజులు ఆ గీతకి అవతల వైపు చూడడం మానేశాడు. ఆ తాను సంపాదించుకున్న ఆ కారు కేసి తన వద్ద ఉన్నదానికేసి చూస్తున్నాడు ఆ 3 రోజులు. హీఈస్ వెరీ సెన్సిటివ్ టు వాట్ హీ హ్యాస్. తన కొత్త కారు ఎడల గొప్ప సెన్సిటివిటీని కలిగి ఉన్నాడు. ఆ కారణంగా వాడి హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని కప్పివేసినటువంటి మానసికమైన అలజడి తొలగినది. అందుకోసం వాడి స్వరూపభూతమైన సుఖాన్ని వాడు అనుభవించినాడు. 3 రోజులు అయిన మరుక్షణం మళ్ళీ గీతకి అవతల వైపు చూసినాడు. తన దగ్గర లేనివేవో కొన్ని అవతల వైపు కనపడ్డాయి. ఇతరులకేసి చూశాడు, పోల్చి చూసుకున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నవి తన దగ్గర లేనివి కొన్ని కనపడ్డాయి ఆ పోలికలో. అవి ఆ గీతకి ఆవల వైపు ఉన్నాయి. వాటిని పొందితే మనకి సుఖం లభిస్తుందనే వ్యామోహంలో పడిపోయినాడు. కాబట్టి సుఖము యొక్క అనుభవము కోరుకున్న దానిని పొందిన సందర్భంలో కూడా ఆ పొందిన వస్తువు నుండి లభించదు, తన స్వరూపము నుండియే ఆ అనుభవము లభించును. కాబట్టి మీకు సుఖం కావాలి అంటే ఆ గీతకి ఆవల ఉన్న వస్తువులను కేసి చూసుకుంటూ వాటిని కోరుకుంటూ ఆ గీతకి యువతల ఉన్న వాటి ఎడల ఇన్సెన్సిటివ్గా ఉండిపోయి గీతకి ఆవల ఉన్న వాటిని మాత్రమే కోరుకుంటూ వాటి కోసమే తప్పిస్తూ జీవించేవాడికి ఒక జీవితకాలము వ్యర్థమవుతుంది తప్ప వాడికి సుఖానుభవం అనేది కలిగే ప్రసక్తియే లేదు. అప్పుడు వాడేం చేస్తాడంటే స్వర్గానికి వెళ్ళే ప్రయత్నంలో పడతాడు.
తర్వాత ఈ మొత్తం మీమాంస ఏదైతే నేను చేశానో దీంట్లో మీరు గమనించాల్సిన అంశాలు ఒకటి రెండు ఉన్నాయి. ఒకటి కర్మ, తద్వారా ధనము, తద్వారా భోగ్యములను సంపాదించుట అనేవి సుఖానుభవమునకు దారి అనేది భ్రమ, అది సత్యము కాదు. టూ, ఎప్పుడైతే మనకు లేని దాని గురించి ఆ గీతకు ఆవల ఉన్నదానిని గురించి చింతించడం మానేసి ఇతరులతో పోల్చుకోవడం మానేసి మన దగ్గర ఇప్పటికే ఉన్న వాటి ఎడల ఆదరభావాన్ని పెంచుకుని సెన్సిటివిటీని డెవలప్ చేసుకుని కామభోగముల ఎడల ప్రసక్తిని మీరు ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడు మీ మనస్సులో ఒక ప్రశాంతి నెలకొని మీ స్వరూపభూతమైన ఆనందం మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి సుఖానుభవం అనేది భవిష్యత్తులో మనం పొందబోయే వస్తువు ద్వారా వచ్చును అనేది వ్యామోహము. సుఖానుభవం అనేది ఇప్పుడు నా స్వరూపము నుండి లభించును అనేది జ్ఞానము. కర్మ, కర్మఫలము, సుఖము అనేది అజ్ఞానము. ఆత్మ, స్వరూపము, ఆనందము అనేది విజ్ఞానము. తెలిసిందండి ఈ మీమాంస, మీకు అర్థమైందా? దీని మీద కొసమెరుపు మాట ఒక్కటి చెప్పమంటారా? కొసమెరుపు. గీతకు ఆవల ఉన్నది నాకు కావాలి, అది ఇతరులు ఎవరో కొంతమంది దగ్గర ఉంది, నాకు లేదు, అది నాకు లభిస్తే నాకు సుఖము కలుగును అనేది వ్యామోహం. నేను అది నాకు లభించట కొరకై దేవుడికో దేవతలకి పూజలు చేస్తే వాళ్ళు సంతోషపడిపోయి నాకు అది ఇచ్చేస్తారు అనేది ఆ వ్యామోహము యొక్క పరాకాష్ఠ. అది సంగతి. కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించేది ఆ గీతకి అవతల ఉన్న వాటిని పొందటం కోసం. మీరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నంతకాలము ఆ ఈశ్వరారాధనారూపమైన కర్మ కూడా బంధహేతువే అవుతుంది. గీతకు ఆవల ఉన్న వాటిని పొందడం అనే మాటని ప్రక్కన పెట్టి గీత లోపల ఉన్న వాటి ఎడల ఆదరమును సెన్సిటివిటీని డెవలప్ చేసుకుని ఆ విధంగా నిష్కామమైన హృదయంతో ఎవరైతే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారు ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా కనుగొని కృతార్థులై జీవన్ముక్తులవుతారు. ఇది రాజమార్గము. అయితే మరి లోకంలో ఈ కామ్యకర్మలని ప్రోత్సహించి వాళ్ళు జనులకు ఏ రకమైన సందేశాన్ని ఇస్తున్నారు అన్నది పెద్దలు ఆలోచించి చూసుకోవాల్సిన విషయం. కాబట్టి ప్రసక్తాహ కామభోగేషు, ఈ కామభోగముల యందు ఆసక్తి పెట్టుకున్న వాళ్ళు నరకే పతంతి, వాళ్ళు నరకంలో పడిపోతారు. వాళ్ళ బతుకు ఎలా ఉంటుందంటే అనేక చిత్త విభ్రాంత, వాళ్ళ మనస్సులో ఆ మనస్సు సుడులు తిరుగుతూ ఉంటుంది. మనస్సు సుడులు 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 తిరుగుతూ ఉంటుంది. మీరు ఆలోచించండి, వాడు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు, వెనకాల భార్య, పిల్ల లేకపోతే పిల్లవాడు కూర్చుని ఉన్నారు. మోటార్ సైకిల్ అంటే అది సర్కస్ వెహికల్, ఎందుకంటే అది మీరు దాని మీద కూర్చుంటే నిలబడదు, అది దానికి రెండే వీల్స్ ఉన్నాయి. అసలు బండికి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ప్రకారంగా బండికి కనీసం ఎన్ని చక్రాలు ఉండాలి? మూడు ఉండాలి. బండి భూమి మీద బ్యాలెన్స్గా నిలబడాలంటే దానికి ఎన్ని చక్రాలు ఉండాలి? మూడు ఉండాలి. కానీ మోటార్ సైకిల్కి ఎన్ని చక్రాలు ఉన్నాయి? రెండు ఉన్నాయి. అది సర్కస్ వెహికల్. మీకు ఎప్పుడైనా సర్కస్లో చిన్నప్పుడు మోటార్ సైకిల్ తిరిగేవాడు చూసారా? ఇట్స్ ఏ సర్కస్ వెహికల్. వాడు సర్కస్ వెహికల్ నడిపిస్తున్నాడు రోడ్డు మీద, దాని మీద వెనకాల ఆమె అలవోకగా కూర్చుని ఉన్నది, ఆమె కూడా సెల్ ఫోన్ మాట్లాడుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో పిల్లవాడు శాండ్విచ్ అయి ఉన్నాడు, వాడు కూర్చుని ఇటువంటి చూస్తున్నాడు. వాడు మోటార్ సైకిల్ నడుపుతున్నాడు రోడ్డు మీద. రోడ్డు అంతా ట్రాఫిక్, ఇటు వచ్చే ట్రాఫిక్, అటు వచ్చే ట్రాఫిక్, నడిచి వాళ్ళు జనాలు. ఫుట్పాత్లు ఉండవు. ఫుట్పాత్లు ఒకవేళ ఉన్నా అక్కడ షాపులో ఇవ్వ ఉంటాయి, కాబట్టి ఫుట్పాత్ నడవడానికి చోటు లేదు. ఫుట్పాత్ మీద నడవాలంటే మీరు భారతదేశాన్ని విడిచిపెట్టి విమానం ఎక్కే ఎడుబాయో అక్కడికో వెళ్లాల్సి ఉంటుంది, అప్పుడు ఫుట్పాత్ మీద నడవచ్చు. ఇక్కడ ఫుట్పాత్ మీద నడిచేందుకు ఆ భాగ్యం మనకి లేదు. కనుక
వాడు మోటార్ సైకిల్ మీద వెళ్తే చెవిలో పెట్టుకుని వినేస్తున్నాడు. అంటే ఏమిటనమాట, వాడి మైండ్లో ఎన్ని సుళ్ళు తిరుగుతున్నాయో మీరు ఆలోచించండి. నేను చెప్పిన దృష్టాంతం సరిపడిందా? వాడి మైండ్లో అనేక సుళ్ళు తిరిగేస్తున్నాయి. ఏది దేని మీద స్థిరంగా ఉండలేదు మనస్సు. ఇప్పుడు ఇక్కడ బయలుదేరారు, మోటార్ సైకిల్ మీద కోటి వెళ్ళాలి, అదొక పని చేస్తున్నాడు కదా, ఆ పని పూర్తి చేశాక ఇంకో పని చూడొచ్చు, ఎవరితో మాట్లాడాలి అది ఇంపార్టెంటు కాబట్టి కోటి వెళ్ళాక ఆగి సెల్ ఫోన్ తీసి మాట్లాడాలి, అదో పని. ఆ తర్వాత ఆకలి వేసింది, తినాలి, హోటల్ ఏదైనా చూసుకుని కూర్చుని వాడు వేసి తీసుకొచ్చింది తినడం, అది ఇంకొక పని. అలా పని తర్వాత పని, ఆ తర్వాత మరొక పని, ఆ తర్వాత మరొక పని చేసుకోవాలి. అలా చేసుకునేవాడు ఫోకస్డ్గా ఉన్నవాడు అలా చేసుకుంటాడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏమిటంటే అనేక చిత్త విభ్రాంతాహ, చిత్తంలో అనేకములైన సుళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. ఈ సంసారంలో ఎలా ఉంటారంటే వాళ్ళు అవసరానికి మేర ధనాన్ని సంపాదిస్తారు, ఆ ధనాన్ని అన్యాయ మార్గంతో సంపాదిస్తారు. అవసరమైన మేరకైతే న్యాయ మార్గంలో ధనం వస్తుంది, లంచాలు పట్టి లేకపోతే ఇతరుల ఆస్తిని అపహరించి లేకపోతే ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కట్టడం మానేసి ట్యాక్స్ని వేటి చేసి. భారతదేశంలో ఓన్లీ 5% ఆఫ్ ది పీపుల్ పే ట్యాక్స్. భారతదేశంలో 5% మటుకే ట్యాక్స్ పే చేస్తారు. ఇజ్రాయెల్లో 50% మంది ట్యాక్స్ పే చేస్తారు. అమెరికా యూరప్లో 40% మంది ట్యాక్స్ పే చేస్తారు. ఇండియాలో ఓన్లీ 5% పీపుల్ పే ట్యాక్స్, మిగతా వాళ్ళందరూ ట్యాక్స్ వేడి చేసేస్తూ ఉంటారు. తర్వాత ఈ ట్యాక్స్ వేడి చేసేసినప్పుడు వాడి మైండ్లో సుళ్ళు తిరిగేస్తూ ఉంటాయి. ఏమని, ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమైనా పట్టుకుంటారేమో, ఈ మధ్యన ఈ మోడీ గారు వచ్చి స్క్రూలు బిగిస్తున్నాడు, దీనివల్ల మనకి ఏం ప్రమాదం వస్తుందో అని. లేకపోతే ఏదైనా వస్తువు కొన్నప్పుడు దీంట్లో మనం వైట్ ఎంత బ్లాక్ ఎంత, ఈ సంగతి ఏమో వాడికి తెలిసిపోతుందేమో, వైట్ ఎక్కువైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువైపోతాయేమో, బ్లాక్ తక్కువైతే మన దగ్గర ఉన్న బ్లాక్ని కన్వర్ట్ చేసి ఛాన్స్ లేకుండా పోతుందేమో, ఒకవేళ అమ్మడం అయితే ఈ వచ్చిన బ్లాక్ని ఎలా దాచుకోవాలి, వైట్ని ఎలా దాచుకోవాలి, తర్వాత ఈ స్టాక్ మార్కెట్లో పెడితే ఈ స్టాకులు ఒకసారి పైకి లేస్తే మళ్ళీ పడిపోతూ ఉంటాయి, అది ఎటువంటి స్టాక్ ఉండాలి, తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు మన సొమ్మును కాజేస్తారేమో, ఈ పోగేసిన ఆస్తిని ఎవళ్ళెవళ్ళకి ఎంతంత ఏ రూపంగా విల్లులో పెట్టాలి, ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి, నాకు ఉన్నవని నేను చెప్పాను. తర్వాత ఈ కారు డ్రైవర్ని పెట్టుకున్నాము, మనం నడుపుకోవడం విశ్రాంతిగా కూర్చోవడం కోసం కారు డ్రైవర్ని పెట్టుకున్నాము, కానీ కారు డ్రైవర్ని నమ్మే పరిస్థితి లేదు. ఆడవాళ్ళకైతే ఈ పని మనిషిని పెట్టుకున్నాము, అది సరిగ్గా చేయదు, అది ఏదైనా వెళ్ళి ఇంటికి వెళ్ళే ఇంటి దగ్గర నుంచి వెళ్ళేప్పుడు ఏదైనా పట్టుకుపోతుందో ఏమో, అది కడిగిన గిన్నెలు సరిగ్గా కడుగుతుందో లేదో, మన దగ్గర జీతం ఎక్కువ ఇచ్చేస్తున్నామేమో, చుట్టుపక్కల వాళ్ళకంటే మనం ఎక్కువ పేమెంట్ చేసేస్తున్నామేమో, ఈ పని మనిషిని నమ్మడానికి లేకుండా ఉన్నది అని అలా సుళ్ళు తిరిగిపోతూ ఉంటుంది మైండ్లో. చాలండి, ఇంకేమైనా చెప్పమంటారా? తర్వాత హింస అయితే వాడిని చంపాలి, వాడిని చంపకపోతే మనకి ఆ కక్ష తీరదు, లేకపోతే మన దారికి అడ్డొస్తున్నవాడు కనుక వాడిని చంపేయాలి, తీరా వాడిని చంపితే కేసు మళ్ళీ పోలీసులు పట్టుకుంటారేమో, ఆ పోలీసు కుక్కలు రహస్యాన్ని బయట పెడతాయేమో, ఈ డిటెక్టివ్స్ అసలు మర్డర్ చేసిన వాడిని పట్టేసుకుంటారేమో, నా దగ్గరికి వచ్చేస్తారేమో, ఈ నేను చంపాలనుకున్న వాడిని వాళ్ళ బంధువులందరూ కలిసి మళ్ళీ తిరగబడి నన్ను నా వాళ్ళని చంపేస్తారేమో అని ఈ విధంగా ఈ సంసారులు ఉన్నారే అనేక చిత్త విభ్రాంతాహ. వీళ్ళు మోహము యొక్క వల లోపల వీళ్ళు ఆ వల చేత కప్పివేయబడి ఉంటారు. మోహము అనే వల చేత కప్పివేయబడి ఉంటారు. మోహము అంటే ఉన్న సత్యాన్ని గుర్తించలేకపోవడము, అసత్యమును సత్యముగా భ్రమపడుతూ ఉండడము, దీనిని మోహము అంటారు. ఆ మోహం అనేది ఒక వల. వల అంటే చాలా దారాలు ఉంటాయి, ఒక్క దారం కట్టేయడం కాదు, అనేక దారాలు వీడిని కట్టేస్తాయి, వీడిని కప్పేస్తాయి. సమావృత అంటే కప్పివేయబడి ఉంటారు. ఆ మోహం అనే వల చేత వీళ్ళు కప్పివేయబడి ఉంటారు. ప్రతి అంశంలోనూ మోహమే.
ఏమిటి మోహము? ఈ గీతకి ఈవల ఉన్నవి ఎందుకు కొరగానివి, ఒక మోహము. గీతకు ఆవల మన దగ్గర లేనివి, మనం సంపాదించాల్సినవి, అవి చాలా ముఖ్యము, వాటి వల్లే నాకు సుఖం లభిస్తుంది, అది ఒక మోహము. ఈ పిల్లల్ని మనం కన్నట్లయితే వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళై తద్దినాలు పెడితే నాకు పరలోకంలో సుఖం కలుగుతుంది, నేను చేసుకున్న పుణ్యాన్ని బట్టి కాదు, వీడు పెట్టే తద్దినాన్ని బట్టి నా సుఖం నిర్మాణం అవుతుంది, అదొక మోహము. ఈ పిల్లలు నేను సంపాదించిన ఆస్తిని వీళ్ళు తీసేసుకుంటారేమో, అది ఇంకో మోహము. ఈ ఆస్తిని నాతో పట్టుకెళ్ళడం కుదరదు కదా ఇది ఎలాగా, అది ఇంకో మోహము. సంతానం ఉంటే సుఖాన్ని అనుభవించవచ్చు, ఇంకో మోహము. ఆ సంతానానికి సంతానం కలిగితే మరింత సుఖము కలుగును, ఇంకా మోహము. మానవులు పొందే మోహానికి హద్దే లేదు. తర్వాత మనం పూజలు గట్టిగా చేసేస్తే దేవుళ్ళు మన కోరికలు తీర్చేస్తారు, ఇంకో మోహము. తర్వాత మనకి ఏదైనా కష్టం వస్తే స్వామీజీ మన కోరికల్ని తీర్చేస్తాడు, అది ఇంకో మోహము. స్వామీజీ కళ్ళకు దండం పెట్టేస్తే మన కోరికలు తీరిపోతాయి, ఇంకో మోహము. స్వామీజీ దగ్గర మహిమలు ఉన్నాయి, ఆ మహిమలతో మన ఆయన ఉద్ధరించేస్తాడు, పరమ మోహము. ఆయన ఉద్ధరించుకుంటే గొప్ప, మిమ్మల్ని ఆయన ఉద్ధరించక్కర్లా. ఆత్మన ఆత్మానం ఉద్ధరేత. తర్వాత ఈ కోరిక ఈ దేవుడు, ఆ కోరిక ఆ దేవుడు, ఆయా కోరికలకు ఆయా దేవుళ్ళు వాళ్ళు మనని ఉద్ధరించేస్తారు, మోహము. గ్రహాలు మనని పీడిస్తాయి, మోహము. నక్షత్రాలు మనని దుఃఖపెడతాయి, మోహము. గ్రహాలని మనం మచ్చిక చేసుకుంటే మనకి సుఖాన్ని ఇస్తాయి, మోహము. రాళ్ల ఉంగరాలు ధరిస్తే మనకి సుఖం కలుగుతుంది, మోహము. దేవుడు ఇక్కడ ఈ ఊళ్ళోనూ ఆ ఊళ్ళోనూ ఉన్నాడు, ప్రయాణం చేసి చూసొస్తే మనని ఉద్ధరించేస్తాడు, మోహము. ఈ రకంగా మనుష్యుల యొక్క మోహానికి ఎంత దిట్టంగా ఉందంటే ఈ మోహము. శ్రీకృష్ణుడు దాన్ని మోహములు అంటే కూడా సరిపడదు కనుక మోహముల యొక్క ఒక వల వేసేసినట్టుగా మోహము చేత మనుష్యులు కప్పివేయబడి ఉన్నారు. భాష్యం అందాము. అనేక చిత్త విభ్రాంతాః ఉక్త ప్రకారైః అనేకైః చిత్తైః వివిధం భ్రాంతాః అనేక చిత్త విభ్రాంతాః. అది ఇప్పుడు నేను ఇక్కడ పుస్తకం చూస్తున్నాను, మీకు పాఠం చెప్తున్నాను, సెల్ ఫోన్ ఇక్కడ పెట్టుకుంటాను, ఈ లోపల ఎవడైనా సెల్ ఫోన్ వస్తే పాఠం ఆపి ఆ సెల్ ఫోన్తో మాట్లాడిస్తూ ఉంటాను. అరే అది నువ్వు పట్టుకుని అక్కడికి వచ్చేసే క్లాస్ అయ్యేపటికి బయట సిద్ధంగా వెయిట్లో ఉండు, ఆ డబ్బు కూడా పట్టుకుతారా అని వాడికి ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, అదే తర్వాత మళ్ళీ శ్లోకంలోకి వస్తూ ఉంటాను. ఇలాగనమాట అనేక చిత్త విభ్రాంత. పైన చెప్పిన విధంగా, గడచిన శ్లోకాల్లో చెప్పిన విధంగా అనేకములైనటువంటి సంకల్పముల చేతను అనేక విధములైన భ్రాంతులతోటి భ్రాంతులు పడుతూ వీడి మనస్సు సుళ్ళు తిరిగిపోతూ ఉంటుంది, అలా సుళ్ళు తిరిగిపోతూ ఉంటుంది. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత మోహః అవివేకః అజ్ఞానం తదేవ జాలమివ ఆవరణాత్మకత్వాత్ తేన సమావృతాః. మోహము అంటే అవివేకము, సత్య అసత్యముల మధ్య ఉండే తేడాని తెలియలేకపోవడము, అసత్యమును సత్యముగా భ్రమపడుట, అది అవివేకము. దాన్నే అజ్ఞానము అని కూడా అనొచ్చు. ఇది ఈ అవివేకము లేక అజ్ఞానము, ఇది ఒక వల. వల అంటే నిజంగా ఫిజికల్గా ఎవడో వచ్చి మీద వల వేసేసాడని అనుకున్నారు, అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అలా అనుకుంటారు కూడా. సో ఫిజికల్గా వల వేసేయడం కాదు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మెడలో కౌస్తుభ మాణిక్యం పెట్టుకున్నాడు అన్నారు. అంటే మీరు ఆలోచించండి, నిజంగా ఓ పెద్ద ఆయన శ్రీ మహావిష్ణువు అనే ఆయన ఎవరినో ఒక బంగారం షాపుకి ఆర్డర్ ఇచ్చి ఓ 50 తులాలో 100 తులాలో బంగారం తెప్పించి 4 5 డైమండ్లు కూడా తెప్పించి ఓ కంసాలవాడి చేత ఓ మాణిక్యం ఒకటి చేయించి మెడలో వేసుకున్నాడు అనుకోండి, ఆయన పరిపూర్ణుడంటారా అపూర్ణుడంటారా? ఆయన్ని అపూర్ణుడు అనాల్సి వస్తుంది. ఎందుకంటే మెడలో మాణిక్యం ఒకటి, ఒక హారం ఒకటి వేసుకుంటే కానీ అది టై కట్టుకుంటే కానీ వాడికి ఉత్సాహం లేదన్నట్టుగా, మెడలో హారం వేసుకుంటే కానీ ఆయన ఆ గుడ్ ఫీలింగ్ కలగదనుకోండి ఆయనకి. ఆయన కూడా మనలాగే సంసారి. ఒకడికేమో పెన్ను జేబులో పెన్ను ఉంటే కానీ గుడ్ ఫీలింగ్ ఉండదు,
ఇంకొకటికి జేబులో సెల్ ఫోన్ ఉంటే కానీ గుడ్ ఫీలింగ్ ఉండదు. విష్ణువుకేమో మెడలో కౌస్తుభ మాణిక్యం ఉంటే కానీ గుడ్ ఫీలింగ్ ఉండదు. అంటే ఆయన సంసారం అయ్యాడు కదా. కౌస్తుభ మాణిక్యము అంటే ఆత్మజ్యోతి, ఆత్మ చైతన్య ప్రకాశమునకే కౌస్తుభ మాణిక్యమని మన మహర్షులు సింబాలిక్గా చెప్పారు. అయితే మన వాళ్ళు ఏం చేశారు, ఆ సింబాలిజమ్ని మరిచిపోయి వీళ్ళు బెల్జియం నుంచి అక్కడి నుంచి డైమండ్లని వాటిని ఇంపోర్ట్ చేసి ఓ 100 తులాల బంగారంలో ఆ డైమండ్స్ని అన్నిటినీ కూడా గుచ్చి పొదిగి అది ఆయన మెడలో వేసి మేము చాలా ఘనకార్యం చేస్తున్నాము, ఈ ఆయన్ని చాలా సంతోష పెట్టేస్తున్నామని మన వాళ్ళు అనుకుంటున్నారా లేదా చెప్పండి మీరు. అంటే సింబాలిక్గా చెప్పిన దాన్ని సింబాలిక్గా తెలుసుకోలేకపోవడం అన్నది అది అజ్ఞానంలో పడుతుంది. అలాగే ఇక్కడ జాలం అంటే శంకరులు ఇవా పెట్టారు. జాలం అంటే వాడెవడో నిజంగా వల వేసాడని అనుకునేవి సుమా, వల ఏమీ లేదురా బాబు. ముగ్గు దాని ముందు ముక్కు ఓక్కోవడం భయం అని ఓ సామెత ఒకటి ఉంది. ఆ రకంగా వల అంటే వీడు వల తీయించుకొచ్చి వేసేస్తాడు దేవుడి మీద. వెంకటేశ్వర స్వామి మెడలో ఏవో హారం వేసేసాడు, హనుమంతుడికి బేడీలు వేసేస్తాడు, మెడలో వడలు వేసేస్తాడు లేకపోతేను. ఏదైనా అండం తప్పు, ఏదైనా పొరపాటు వాట అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి వల అన్నారనుకోండి, ఓహో దేవుడు వల వేశాడా, అయితే ఆయన చేతిలో వల ఒకటి పెట్టేయండి అని వల ఒకటి తయారు చేయించేసి బంగారంతో వెండితోటి ఆయన చేతిలో పెట్టేయడం. అలా వద్దుంది బాబు, అలాగే దాన్ని అలా లిటరల్గా తీసుకోవద్దు. ఇవా వల వంటిది, వల వంటిది అంటే వల ఏం చేస్తుంది, కప్పేస్తుంది, ఇటోటు కదలడానికి వీలు లేకుండా అది బంధించేస్తుంది, ఆవరణాత్మకము. అలాగే ఈ అజ్ఞానము అవివేకము కూడా ఈ మన సూపర్ స్టిషన్స్ మన అంధవిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక వల కింద ఏర్పడి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి. ఆ విధంగా ఉంటుంది. ఆసురీ సంపదలో ఉన్నవాళ్ళు అలా ఉంటారు. సో మోహజాల సమావృతా ప్రసక్తా కామభోగేషు, ఈ భోగముల యందు గట్టిగా కోరుకోవడం, భోగాలను కోరుకోవడం, వాటిల్లో గట్టిగా తగులుకొని ఉండడము అని శంకరులు ఏమంటున్నారంటే తత్రైవ నిషన్నా సంతః, అది వాటిలో కూర్చుండిపోతారు. పొద్దున్నే నుంచి నిద్రలేచింది మొదలు మళ్ళీ నిద్రపోయే వరకు ధనమును సంపాదించుట, భోగములను అనుభవించుట, దేవీ దేవతలను మచ్చిక చేసుకుని మనకు అనుకూలంగా ఎలాగ తిప్పుకోవడం, వాళ్ళ సహాయంతో కూడా కోరికలను ఎలా తీర్చుకొనుట, ఇదే పని, ఇంక వేరే టాపిక్కే లేదు. తత్రైవ నిషన్నాహ, దాంట్లోనే కూర్చుండిపోయారు. తేన ఉపచిత కల్మషాహ, దాంతో ఇన్ని రకముల కోరికలు, ఇన్ని భోగములు, ఆ భోగముల కోసం అనేకానేకములైన కర్మలు, లౌకిక కర్మలు, పూజాది కర్మలు ఇలాగ వీడు చేసుకుంటూ పోతుంటే ఆ కల్మషము అంటే కామనయే కల్మషము, భోగముల వెంట పరుగెత్తుట కల్మషము, కోరికల కోసం దేవీ దేవతలను ఆరాధించుట అనేది కల్మషము, కామనయే కల్మషం కదా. సో ఈ కల్మషములన్నీ కూడా అలా పెరుగుతాయి, అలా ప్రోగుపడతాయి. ప్రోగుపడి మీకు నేను మాట చెప్తా, సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ కన్సర్న్ అని రెండు ఉంటాయి. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే మీరేదో కోరికను కోరుకుని ఇది నాకు కావాలి. సెల్ఫ్ కన్సర్న్ ఏదో ఒకదానికి భయపడుతూ ఉంటారు, నాకేమైపోతుందో, పెద్ద వయసులో నాకు తిండి ఉంటుందో ఉండదో, రోగం వస్తే మందు వస్తుందో ఉండదో, ఈ కొడుకు కూతురు సేవ చేస్తారో చేయరో, ఈ కోడలు మనవడు వీడు మనకి హెల్ప్ చేస్తారో చేయరో, ఇవన్నీ సెల్ఫ్ కన్సర్న్. బెంగలు చచ్చిపోయాక స్వర్గానికి వెళ్తానో వెళ్ళనో, ఈ పెద్ద కోరిక పెట్టుకున్నాను ఇది తీరుతుందో తీరదో, ఇవన్నీ సెల్ఫ్ కన్సర్న్. రెండు ఉంటాయి, సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ కన్సర్న్. మీరు చేసే కర్మలన్నీ కూడా ఈ రెండింటి చేత ప్రోత్సాహం చేయబడుతూ ఉంటాయి. అంటే ప్రతి కర్మని కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమో, సెల్ఫ్ కన్సర్న్ కారణంగానో మనుషులు చేస్తూ ఉంటారు. ఓకే, సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి, సెల్ఫ్ కన్సర్న్ తోటి చేసే ప్రతి కర్మ బంధిస్తుంది, అది ప్రోగుపడుతుంది, అలా ఉపచితమవుతూ ఉంటుంది, అలా ప్రోగుపడుతూ ఉంటుంది. ప్రోగుపడి 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 ఒకనాడు మన కొంపని ముంచుతుంది. ఉపచిత కల్మషాహ, ఈ కల్మషం అంతా కూడా పెరిగి 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 అశుచౌ నరకే పతంతి. వీళ్ళు అత్యంతము కష్మలముతో కూడిన అంటే మురికితో నిండిన నరకంలో పడిపోతారు.
ఈ నరకంలో పడిపోతారు అన్నదానికి శంకర్లు ఏమని చెప్తున్నారు చూడండి, పతంతి నరకే అశుచౌ వైతరణ్యాదౌ. దీనికి పౌరాణికమైన అర్థము చెప్పచ్చు, మోర్ ప్రాక్టికల్ మీనింగు చెప్పచ్చు ఈ శ్లోకానికి. పౌరాణికమైన అర్థం ఏంటంటే అక్కడ నరకం అని ఒకటి ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, దక్షిణ పూర్వస్యాన్ దిశి విసర్పి నరక. దక్షిణ పూర్వ అంటే మూలలు, మూలల్లో ఉంటాయి నరకం. స్వర్గం తూర్పునో ఉత్తరానో ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది స్వర్గం, నరకం మూల ఉంటుంది. సో దక్షిణ పూర్వ అంటే ఏమిటి, సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్లో ఉంటుంది నరకం, దానికి విసర్పి అని పేరు, అంటే బాగా వ్యాపించి ఉంటుంది. ఉత్తర పూర్వస్యాన్ దిశి విషాది నరక అంటూ ఇలాగేవో నరకాలు ఉన్నాయి, ఇక్కడ అక్కడ ఎక్కడో ఉంటాయి, బహుశా పైన ఉండకపోవచ్చు, అడుగును ఉండుండొచ్చు, ఏవో ఉంటాయి నరకాలు, ఆ నరకంలో పడతారు. ఆ నరకానికి వెళ్ళి దారిలో ఇనుప ముళ్ళు ఉంటాయి, ఏం పోనీ చెప్పులు తొడుకోవచ్చు కదా అంటే చెప్పులు తొడుక్కోనివ్వరు. ఎంతో నడవాలి, ఎండ కాసేస్తూ ఉంటుంది, మండిపోతూ ఉంటుంది, అలా నడవాలి, నడిచి నరకానికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత అక్కడ వీడికి ఒక దేహాన్ని ఇస్తారు, ఆ దేహమునకు యాతనా దేహము అని పేరు. ఏమండి, కేవలము యాతనలను, దుఃఖాన్ని అనుభవించటం కొరకు మాత్రమే ఈ దేహము ఇవ్వబడుతుంది అంటే అర్థం ఏంటి, ఆ దేహాన్ని వాళ్ళు కోసేస్తూ ఉంటారు ముక్కలు ముక్కల కింద, కింకరులు, యమకింకరులు, అయినా కూడా చావు రాదు. చావు వస్తే ఇంక దుఃఖమేముంది, చావుతో అన్ని దుఃఖాలు పోతాయి, చావు రాదు. ఆ యాతనాదేహము చావదది, అలా బ్రతికే ఉంటుంది, ముక్కలు ముక్కల కింద కోసేస్తారు, ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ అలా పడి ఉంటాడు, అది మళ్ళీ హీల్ అవుతుంది. మళ్ళీ ఈసారి శూలాలతోటి వాటితోటి దబ్బనాలతోటి పొడి చేస్తూ ఉంటారు, మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తాడు, అది మళ్ళీ గాయం అయిపోతుంది, అలా వదిలేస్తారు, మళ్ళీ హీల్ అయిపోతుంది, మళ్ళీ పొడి చేస్తూ ఉంటారు, అలా ఉంటుంది. ఆ యాతన ఆ దేహము అది చావదది, అది అలా ఉంటుంది, అది ఎందుకు పనికిరాదు, కేవలము మంచి పనికి ఏ పనైనా ఉపయోగకరమే ఉండదు, అది కేవలము దుఃఖాన్ని నిర్మాణం చేయడం కోసమే ఆ దేహం ఉంటుంది. అటువంటి దేహాన్ని ఒకదాన్ని వీడికి ఇస్తారు, ఆ దేహాన్ని పట్టుకుని వీడు నరకంలో పడి అనేక దుఃఖాలను అనుభవిస్తారు. నరకానికి వెళ్ళి దారిలో ఓ రివర్ ఒకటి ఉంటుంది, ఆ రివర్ దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రివర్ ఏమిటి, వైతరిణి అని ఉంటుంది, అంటే దాన్ని దాటడము చాలా కష్టము అనే అర్థంలో వచ్చి ఉంటుంది ఆ మాట వైతరణ, తమ సద్ధిత ప్రయోగం, వితరణ దాని నుంచి వచ్చింది, వితరణ ఈ పెట్టి ఆ ఈకి వృద్ధి చేస్తే వైతరణి అయింది తద్ధిత ప్రయోగం, దానికి ఏదో అర్థం ఉంటుంది. అంటే ఆ నది పేరు, అది ఆ నది, ఆ నదికి పేరు ఏమని పెట్టచ్చు అంటే ఇట్ ఇస్ ద రివర్ ఆఫ్ బ్లడ్ అండ్ పస్ అండ్ బోన్స్ అండ్ దేర్ ఆ రివర్లో భయంకరములైన పాములు మొసళ్ళు ఉంటాయి, అది దాటాలి వీడు, దాంట్లో ఈదుకుంటూ వెళ్ళి దాటాలి, దాంట్లో పడతాడు వెళ్ళి, ఆ యాతనాదే దాటి వెళ్ళక తప్పదు, ఆ యాతనాదేహంతో బాధపడుతూ ఆ నదిలో పడి దాటి వెళ్ళి అక్కడ నరకానికి వెళ్తే చాలా బాధపడతాడు అని పౌరాణికులు ఆ విధంగా మనల్ని భయపెట్టేసే విధంగా వర్ణిస్తారు. ఆ అర్థం చెప్పచ్చు మీరు, నేను ఇంకో అర్థం చెప్తా చూడండి. మనం చిన్నప్పటి నుంచి ఉన్నదాంతో సంతోషంగా ఉండడం అలవర్చుకోవాలి, అది లేకపోతే కోరికలు పెంచేసుకుంటే ఎక్కువ ధనాన్ని సంపాదించాల్సి ఉంటుంది. ఈ ధనాన్ని సంపాదించడం కోసం యవ్వనంలోనూ మధ్య వయస్సులోనూ ఆ ధనాన్ని సంపాదించే ప్రయత్నంలోనే జీవితం అంతా గడిచిపోతుంది. దాంతో 50 ఏళ్ళు వచ్చేప్పటికీ వీడి ఆ టెన్షన్స్, అనేక చిత్త విభ్రాంతాహ అనే ఆ సమస్యల మూలంగా మనస్సంతా కూడా కలుషితమైపోతుంది. దానివల్ల కలుషితమైన మనస్సు అనేక రోగములకు నిలయము, శరీరంలో వచ్చే రోగాలన్నీ కూడా మనస్సు నుంచే వస్తాయి, వాటికి సైకోసోమాటిక్ డిసీజెస్ అని పేరు. సైకో అంటే మనస్సు, సోమా అంటే దేహము. మనస్సులో కాలుష్యం పెరిగిపోతే వీడికి హార్ట్ బీట్ తేడా వచ్చేస్తుంది, హార్ట్ అప్పుడప్పుడు లబ్ డబ్ అని కొట్టుకోవడం మానేసి లబ్ 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 ఆగిపోతుంది, డబ్ అనదు,
లబలబలబ అని అంటుంది, డబ్బందో కొంతసేపు ఆగి మళ్ళీ డబ్బు అంటుంది, మళ్ళీ లబ్బందో, అలాగే తేడాలు వచ్చేస్తాయి. ఈ మనస్సు అంతా కలుషితం అయిపోతే హార్ట్ బీట్లు తేడా వచ్చేస్తాయి, బీపీలు తేడా వచ్చేస్తాయి, తర్వాత టెన్షన్స్ పెరిగిపోతే డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు చిన్నప్పటి నుంచి ఉన్నదాంతో సంతోషంగా జీవిస్తూ, ధర్మబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ, నిష్కామంగా జీవిస్తూ, ఆత్మస్వరూప నిష్ఠులై జీవిస్తూ ఉన్నట్లయితే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా కూడా బీపీలు షుగర్లు మీ దగ్గరికి రావు. అయితే అది అది దైవీ సంపద, అది కాదుగా పాఠం. ఇప్పుడు పాఠం ఇప్పుడు ఏమిటి మరి? ఆసురీ సంపద. కాబట్టి నెగిటివ్ పాఠమే ఉంటుంది ఇప్పుడు. కాబట్టి వీడు డబ్బు సంపాదించడము, పదవీ వ్యామోహము, ఇతర భోగములు, భార్యాపుత్రాదులకు ఇంకా ఉన్నదానికంటే ఎక్కువ వాళ్ళకి మనం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా పెద్ద ఉన్నత హై క్లాస్ సొసైటీలో భాగంగా తయారు చేయాలని, సంతానానికి ఎంత సంపద ఇచ్చినా ఇంకా ఎక్కువ సంపద ఇవ్వాలనేటువంటి వ్యామోహము, ఆ వ్యామోహంలో వీడు ధన సంపాదన కోసం విపరీతమైన వెర్రి ప్రయత్నము, మనస్సుకు విశ్రాంతి లేకపోవడము, అలసట, ఫెటిగ్, సైకలాజికల్ డిస్ట్రెస్, కోరికలు తీరకపోతే వచ్చేటువంటి దుఃఖము, ఈ అంధవిశ్వాసములు, తర్వాత ధనాన్ని ఎక్కువ సంపాదించాలనే ప్రయత్నంలో వచ్చేటువంటి బెంగలు, భయములు, వర్రీసు, ఇవన్నీ కలిసి 50 ఏళ్ళు వచ్చేప్పటికీ వీడిని ముసలివాడిగా తయారు చేస్తాయి ఈ భోగ ప్రసక్తి. దాంతో 50 సంవత్సరాలు వచ్చేప్పటికీ వీడికి డయాబెటీస్ వస్తుంది, తర్వాత కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత స్టొమక్ పాడైపోతుంది, స్టొమక్ సరిగ్గా పనిచేయదు, అసిడిటీ ఏదో పట్టుకుంటుంది. సో అనేకములైన వ్యాధులతో వీడు బాధపడుతూ 60 ఏళ్ళు వచ్చేప్పటికే ఫుల్ ముసలివాడు అయిపోతాడు. 60 ఏళ్ళు కూడా అక్కర్లా, 60 ఏళ్ళకు ముందే రోగిష్ఠివాడు అయిపోతాడు. ఇప్పుడు అశుచి అయిన నరకం అంటే ఆ దేహమే, అదే యాతనా దేహం. ఏమంటే బీపీను షుగరు ఉందనుకోండి, ఇంకేం కావాలండి? ఇంకేదైనా కావాలా ఇంతకు మించి? ఇంకేమీ అక్కర్లేదు. ఈ రెండూ కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు దేవుడు ఇంకా మళ్ళీ వేరే యాతనా దేహాన్ని యమధర్మరాజు ప్లాన్ ఏమి చేయనక్కర్లా, మీ యాతనా దేహాన్ని మీరే నిర్మాణం చేసుకున్నట్లు అవుతుంది. కానీ ఇంక దానిలో తర్వాత హెవీగా అయిపోయారనుకోండి, మోకాళ్ళు ఎందుకు పనికిరావు, ఆ మోకాళ్ళు ఆ బాడీ వెయిట్ని మోసి 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 పాడైపోతాయి, దాంతో ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. మోకాళ్ళ నొప్పులు వస్తే మీరు అడుగులు తీసి అడుగు వేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా కూర్చోవడమే అలాగ, ఎక్కడో చోట కూర్చుంటూ ఉండడం, భోజనం మాత్రం ఇంతకుముందు నడిచినట్టే నడుస్తూ ఉంటుంది, భోజనం తగ్గదు. ఎందుకంటే ఆకలి అనేది అందరినీ తన వశం చేసేసుకుంటుంది, అది భోజనం తగ్గదు. మోకాళ్ళుగా అరిగిపోతాయి తప్ప ఈ పొట్ట అరిగిపోదు. ఏమిటో మరి అదే విడ్డోరో నాకు అర్థం కాదు. పొట్ట మంచి యాక్టివ్గానే ఉంటుంది, అది చక్కగా పుచ్చుకుంటూనే ఉంటుంది, మోకాళ్ళు మాత్రం అరిగిపోతాయి. ఎప్పుడు మోకాళ్ళు అరిగిపోయినట్టుగా పొట్ట కూడా కొంచెం అరిగిపోయి అది కూడా కొంచెం ఇంటేకి తగ్గితే అదో రకంగా దానికి దీనికి సరిపడుతుంది. అలా ఉండదు, పొట్ట అరిగిపోదు, మోకాళ్ళే అరిగిపోతాయి. కాబట్టి కాలు తీసి కాలు వేయలేరు, అలా కుర్చీలో కూర్చుంటారు, పొట్ట పెరిగిపోతుంది, ఒళ్ళు పెరిగిపోతుంది. ఈ పెరిగిపోయిన ఒళ్ళుని 5 గజాలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కదపడానికి కూడా ఓ వీలు లేని పరిస్థితి నిర్మాణం అవుతుంది చిన్న వయస్సులో. చిన్న వయసు అంటే నా అభిప్రాయం 50, 60, 70 వచ్చేప్పటికే పరిస్థితి ఇలా తయారవుతుంది. ఇంతంత ఫైల్స్, మెడికల్ ఫైల్స్, 5-6 డాక్టర్లు, ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండడం, వాళ్ళు అలా డయాగ్నాస్టిక్స్ తీస్తూనే ఉంటారు, ఎంఆర్ఐ మీద ఎంఆర్ఐలు తీస్తూనే ఉంటారు, అదేమి తెలి మాట కాదు, ఎక్స్రేల మీద ఎక్స్రేలు తీస్తూ ఉంటారు, అల్ట్రాసౌండ్ల మీద అల్ట్రాసౌండ్లు తీస్తూ ఉంటారు, బీపీలు ఎన్నిసార్లు అయినా మెషర్ చేస్తారు. సో బ్లడ్ టెస్టులు అలా చేస్తూనే ఉంటారు, వారానికి బ్లడ్ టెస్ట్ చెప్పిన అలా చేస్తూనే ఉంటారు. ఈ టెస్టులు ఇవి ఎప్పటికీ తెవలవు. ఈ దేహము అశుచి అయిన నరకం అయిపోతుంది. ఇది ఈ దేహము ఇక్కడే మనకి మనమే యాతనా దేహాన్ని నిర్మాణం చేసుకున్న వాళ్ళము అవుతాము. ఏమిటనుకుంటున్నారు మరి సంసారం అంటే? సంసారం అంటే రెండు ఈ చేతితోటి ఆ చేతితోటి ధర్మంగానూ అధర్మంగానూ, న్యాయంగానూ అన్యాయంగానూ డబ్బు పోగేసేసి ఉన్న భోగాలన్నింటినీ అనుభవించేయడం అనుకుంటున్నారా సంసారం అంటే? ఇది సంసారము. తర్వాత శ్లోకం, ఆత్మసంభావిత స్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం
టాపిక్ కొద్దిగా మారుతోంది. కాబట్టి ఇంతవరకు చర్చించిన టాపిక్ మీద ఒక చిన్న కంక్లూజివ్గా ఓ మాట చెప్తున్నాను. మనం ఎలా జీవించాలంటే కోరికలు అనేవి ఏమీ లేకుండా జీవించాలి. నిష్కామంగా జీవించడానికి అభ్యాసం చేయాలి. మనకు ఉన్న వాటి ఎడల ఒక చక్కటి సెన్సిటివిటీని మనం డెవలప్ చేసుకోవాలి. నాకున్న చొక్కా ఇది నాకు ఎంత బాగుందో, ఎంత సుఖాన్ని కలిగిస్తుందో, నా ఉత్తరీయము నాకు ఎంత సౌకర్యంగా ఉన్నదో, నా కడుపు నాకు ఎంత బాగుందో. ఓం 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 యా. ఈ కళ్ళజోడు నేను చక్కగా పుస్తకం చదువుకోవడానికి ఎంత సపోర్టింగ్గా ఉన్నదో, నా పాదరక్షలు నాకు చక్కగా ఇటు నుంచి నడిచేప్పుడు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎంత సుఖంగా నాకు సుఖాన్ని కలిగిస్తున్నాయో, నేనున్న ఇల్లు నేను హాయిగా తిని పడుకుని నిద్రపోవడానికి ఎంత సౌకర్యాన్ని కలిగిస్తుందో, నా భార్య ఎంత పుణ్యాత్మురాలో నాకు ఇంకా ఉండి పెడుతూనే ఉన్నది ఇంతకాలమైనా కూడా, ఈ పుత్రాదులు వాళ్ళ జీవితాలను వాళ్ళు జీవించుతున్నారు, వాళ్ళు మనకేమీ సేవ చేయకపోకుండా మన దగ్గర సేవ చేయకుండా ఉంటే చాలు. ఈ పుత్రాదులు ఎలా ఉంటారంటే, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకేమిస్తావు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఏది తీసుకొస్తావు అన్నట్టుగా ఉంటారు వీళ్ళ తస్సది. ఈ పుత్రాదులు అందరూ అలాగే ఉంటారు. మనం యుక్త వయస్సులో ఉన్నప్పుడు వాళ్ళకే సేవ, మనం పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకే మనమే సేవ చేస్తూనే ఉండాలి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో పట్టుకుని వెళ్ళాలి, వాళ్ళకి సేవ చేయాలి. వాళ్ళు మన దగ్గరకు వచ్చి దండం పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏదో ఇచ్చి పంపించాలి. ఎప్పుడు వన్ వే ట్రాఫిక్ ఈ సంవత్సరాలు అయ్యారా, ఫలానా వాడు నా పుత్రుడని అనుకుని వీడు పడే దుఃఖానికి హద్దే లేదు. ఈ సంసారంలో చూస్తే నేను దుఃఖం ఏడవాలో తెలీదు, నవ్వాలో తెలీదు, అలా ఉంటారు సంసారం. కాబట్టి ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో పోయాను. సో ది పాయింట్ ఈజ్ ఉన్నవాటితోటి ఉన్నవాటి ఎడల చక్కటి సెన్సిటివిటీ డెవలప్ చేయాలి. పుత్రాదులు వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు కదా, వాళ్ళు దూరంగా ఉన్నంత మేలు అదే కానీ ఇంకొకటి లేదు అనే ఒక వాతావరణంలో ఉండాలి. చిన్నప్పటి నుంచి యోగా చేస్తూ ఉండాలి. యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము అలవాటు చేసుకోవాలి. ధ్యానం ప్రతిరోజు ధ్యానం చేయడానికి టైం లేదనకూడదు. ధ్యానం చేయడానికి టైం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి టైం అవసరం పడుతుంది. యోగా చేయడానికి టైం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి టైముని కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి ఎక్సర్సైజ్, ధ్యానము, తర్వాత ప్రాణాయామము చేయాలి. మనం తింటున్న తిండిని సైంటిఫిక్గా స్టడీ చేసి అసలు ఏం భోజనం చేస్తున్నాము, ఈ వంట అన్నది ఎలా చేస్తున్నాము, ఎటువంటి పదార్థాలని మనం తింటున్నాము అన్నదాన్ని, ఆ తినేటువంటి ప్రాసెస్ అంతా కూడా సైంటిఫిక్గా దాన్ని స్టడీ చేసి దాంట్లో సముచితమైన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈశ్వరుణ్ణి నిష్కామంగా ఆరాధించటం గట్టిగా అభ్యాసం చేయాలి. సకామంగా ఈశ్వరుణ్ణి ఆరాధించడం అనేది పక్కన పెట్టేయాలి. తర్వాత అంధవిశ్వాసములను ఎన్నింటినైతే మనం కండిషనింగ్ తోటి పెంచి పోషించుకుని కూర్చున్నామో, ఈ అంధవిశ్వాసములను అన్నింటినీ కూడా సమూలంగా నాశనం పీక్ అవతల పారేసి ఉండాలి. తర్వాత ఏ పని చేసినా ప్రేమ, జ్ఞానము అనే రెండింటి కలబోతగా ఆ పనిని చేయాల్సి ఉంటుంది. ఏ పనిని చేసినా ప్రేమతో చేయాలి, తెలిసి చేయాలి. తెలియకుండా ఏ పని చేయకూడదు. ప్రేమ లేకుండా స్వార్థబుద్ధితో, కామనతో ఏ పనిని చేయరాదు. ఈ విధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు జీవించి ఉన్నంత కాలము కూడా, తక్కువ టైం కావచ్చు ఎక్కువ టైం కావచ్చు, శరీరము అది అశుచి నరకంగా తయారు కాదు. పెద్ద వయస్సులో కూడా శరీరము కొద్దో గొప్ప ఆరోగ్యంగానే ఉంటుంది. ఎప్పుడోసారి ఆ ఈశ్వరుడు అనుగ్రహాన్ని బట్టి ప్రారంభాధీనంగా ఆఖరి శ్వాసను వీడి వాడు జీవితంలో కృతార్థుడవుతాడు. ఆ దిశలో మనుష్యులు నడవాల్సి ఉంటుంది. అది ఆ చర్చకి కంక్లూడివ్ రిమార్క్స్. ఇంక ఇప్పుడు ఒక టాపిక్లోకి వెళ్ళాం. వీళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళు అసురులు, అసుర లక్షణాలు కలవాళ్ళు. ఈ టాపిక్లో ఈ తరువాతి శ్లోకాలు చాలా డేంజర్ శ్లోకాలు ఇవి, అయినా తప్పదు వాటిని జాగ్రత్తగా కవర్ చేసుకుపోవాలి. ముఖ్యంగా ఈ శ్లోకం వాళ్ళకి తమ ఎడల పెద్ద అహంకారం, నా అంతటి గొప్పవాడు లేడు, ఆత్మసంభావిత, నేను నాకు తెలుసున్నదే జ్ఞానము, నేను చేసినదే పూజ, నేను మాట్లాడినదే స్తోత్రము,
నేను ఏది మాట్లాడితే అదే ధర్మం, అదే కరెక్టు. నేను ఏది చేస్తే అదే కరెక్టు. నేను చేసిన పనులన్నీ కరెక్టే, నాకున్న జ్ఞానం ఇంత అంతా కాదు అని ఈ విధంగా తమని తాము పొగడుకుంటూ, తమని తాము ప్రశంసించుకుంటూ, ఇతరుల చేత తమని తాము ప్రశంసింపజేస్తూ వాళ్ళు బతుకుతూ ఉంటారు. స్తబ్ధాహ, నమస్కారం చేయరు. ఇప్పుడు కొంతమంది స్వాములు ఉంటారు, ఈ స్వాముల్లో ఈ అహంకారాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు నమస్కారం చేయరు. స్వామీజీ ఓం నమో నారాయణాయ హౌ ఆర్ యూ అంటారు. అంటే బాగానే ఉన్నాను, వెళ్ళి రాన నాన్న అని అంటారు. ఇంకంతకంటే ఏమంటారు? న్యాయంగా అయితే వచ్చి క్లాసులో కూర్చోదగ్గవాడే, క్లాసులో కూర్చోవచ్చు, ఏమి చేయదు, ఏం వేయడు. క్లాసులో కూర్చుంటే కొంత వివేకం కలుగుతుంది, ఏమంత మహావిద్వాంసులేం కాదు. వచ్చి పాదాలకి దళ్ళు పెట్టి కింద కూర్చొని పాఠం వినదగ్గవాడే, కానీ కానీ అహంకారం ఉంటుంది. స్తబ్ధ, తల ఉంచి ఇతరులకి దండం పెట్టడం ఎరగడు. ఓం నమో నారాయణాయ అంటే నీకు కాదు దండం, నారాయణుడికి దండం. అదో అహంకారం. స్వామీజీ నమస్కారం అని అందరూ, అది వినయం అవుతుంది. స్వామీజీకి కాదు నమస్కారం, నారాయణుడికి నమస్కారం. అంటే నారాయణుడికి నమస్కారం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు నీకు నమస్కారం చేసేంత గొప్పవాడివి నువ్వు కాదు, నేనంత తక్కువ వాడిని కూడా కాదు అనే ఒక అహంకారము. నేను ఆర్టికులేట్ చేశాను, ఆర్టికులేటెడ్గా ఉండదు. చాలా పెద్ద సమస్యలు ఈ నమస్కారాలు. వీణు నమస్కారం చేయడం ఎరగరు. కొంతమంది నడిచి వెళ్ళిపోతుంటే దండాలు పెట్టే పడిపోతామండి కింద. నడిచి వెళ్ళిపోతుంటే దండం పెట్టేస్తే, కొంచెం వేగంగా నడిచే అలవాటు ఉన్నవాడికి మీరు నడిచి వెళ్ళిపోతుంటే దండాలు పెట్టేస్తే కాలు జారి పడిపోతాం, లేకపోతే ఆ కాలు మీ చేతి మీద పడుతుందేమో అనేటువంటి ఆ సెన్సిటివిటీ ఉందనుకోండి, అయ్యో వాళ్ళ చేయి తొక్కుతామేమో అనేటువంటి సెన్సిటివిటీతో కాలు తడబడితే పడిపోతాడు మనిషి. అలా నడిచి వెళ్తుంటే దండాలు పెట్టకూడదు, అది ధర్మం కూడా కాదు. కూర్చున్నప్పుడు దండం పెట్టాలి వస్తు. కాబట్టి ఈ దండ ఇది ఆపోజిట్ అనమాట. ఇది దిస్ ఎక్స్ట్రీమ్. దట్ ఎక్స్ట్రీమ్ ఏమిటంటే అసలు దండం పెట్టడు. స్వామీజీ కనపడితే స్వామీజీ నమో నమో నారాయణ హౌ ఆర్ యూ అంటాడు. దండ ఇలా పైకి తల వినయం అనేది ఉండదు. స్తబ్ధ అలా ఉంటారు. స్వామీజీలే కనక్కర్లేదు, లోకంలో అలా ఉంటారు. ధన మాన మదాన్విత, మూడు ఉంటాయి వాళ్ళకి. డబ్బు ఉంటుంది, డబ్బు వల్ల మేము గొప్పవాళ్ళం అనేటువంటి సెల్ఫ్ ఇంపార్టెన్స్. మాన అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ అని కూడా అంటారు. తన యొక్క తను గొప్ప, అది మానము. దాన్ని బట్టి మద గర్వం వస్తుంది, అంటే ఇతరులను చిన్నచూపు చూడడం అనేది మదం. కొంతమంది అలా ఉంటారు, ఎరా ఇక్కడ ఎప్పుడున్నావు, ఎక్కడున్నావు, ఈ మధ్య నన్ను ఏదో ఉద్యోగం చేస్తున్నావు అని విన్నాను అంటాడు. వాడు 30-40 ఏళ్ళ వాడిని పట్టుకుని, నీకు పెళ్ళయిందా, పిల్లలు కూడా ఉన్నారా? అప్పటికే 3 పిల్లలు ఉన్నారు, కొంచెం ప్రేమగా అడగచ్చు కదా. ఏమో కులాసానా, ఎక్కడ ఉంటున్నావు, భార్యా పిల్లలతో క్షేమంగా ఉన్నావా అని అడగచ్చు కదా. అలా అడగడు, అహంకారంగా అడుగుతాడు. ఎరా నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు, అంటే ఏదో ఉద్యోగం చేస్తున్నావు, ఎంత ఇస్తారు, నెలకి జీతం అని ఈ విధంగా పొగరుబోతుగా అడగడం. స్త్రీలని వసే ఏమిటి, ఎక్కడున్నావు, పెళ్ళయింది కదా, మీ నాన్న నీకు పెళ్లి చేసినట్టున్నాడే, మొగుడు బాగా చూసుకుంటున్నాడా అని అన్నాం. చూడండి మా అమ్మాయి మనస్సు ఎంత కష్టపడుతుంది. ఏం సమాధానం చెప్పలేదు, ప్రేమగా అడుగుతున్నట్టు ఉంటుంది, కానీ అడిగేది చాలా అహంకారంగా గర్వంగా ఉంటుంది. అలా ఉంటారు మదాన్విత. అసురులు అలాగే ఉంటారు. వీళ్ళు పూజలు కూడా చేస్తూ ఉంటారు. యజంతే, అది సమస్య. యజంతే యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, క్రతువులు అన్నీ చేసేస్తూ ఉంటారు వీళ్ళు, ఈ అసురులు. అసురులు ఇప్పుడు రావణాసురుడు ఎన్ని పూజలు చేశాడని విన్నారు మీరు, హిరణ్యకశిపుడు ఎన్ని పూజలు చేశాడు, వీళ్ళందరూ పూజలో వీళ్ళు చేసేస్తూ ఉంటారు ఈ అసురులు. పురాణాల్లో ఎక్కువ పెద్ద పెద్ద పూజలు ఎవరు చేస్తారు పురాణాల్లో, అసురులే చేస్తారు. ఇదో విడ్డూరం. భాష్యకారులు ఏమంటారు చూడండి, ఆ యజంతేకి తర్వాత వద్దాము. ఆత్మసంభావితాహ సర్వగుణ విశిష్టతయా ఆత్మనా ఏవ సంభావితాః, ఆత్మసంభావితాః నసాధుభిః. అన్ని గొప్ప గుణములు మాయందే ఉన్నాయి అని తమని తామే మెచ్చుకుంటూ ప్రశంసించుకుంటూ ఉంటారు.
వీళ్ళని మహాత్ములు ఎవళ్ళు ప్రశంసించరు, సాధుపురుషులు ఎవళ్ళు ప్రశంసించరు. ఒక ఆయన నా అంతటి పండితుడు ఎవడో లేడన్న ఒక ఆయన గొప్పగా చెప్పారు. అయిపోయింది, నేను అదే ఊరికి చెందిన ఇంకొక మంచి విద్వాంసుడిన ఒక ఆయన నేను ఎరుగుతున్నాను. ఆయన అడిగాను, ఏమండి ఆయన మంచి పండితుడని చెప్పుకుంటున్నారు, ఆయన ఆయన శిష్యులు పెద్ద ప్రచారం చేసేస్తున్నారు, ఆయన మహావిద్వాంసుడు, మీ అభిప్రాయం ఏమిటండి అని అడిగాను. ఎందుకంటే ఈయన విద్వాంసుడు నాకు తెలుసు. అంటే ఆయన అన్నాడు, ఆయనకి విభక్తి జ్ఞానం లేదండి, సంస్కృతం ఏం రాదు, ఊరికే ఉపన్యాసాలు అవి దంచి చెప్తూ ఉంటాడు తప్ప విభక్తి జ్ఞానం అయితే ఏమీ లేదు అని ఈ పండితుడు చెప్పాడు. అలా ఉంటారు ఆత్మసంభావిత, అన్ని గొప్ప గుణములు మా ఇందే ఉన్నవి అని వాళ్ళే ప్రచారం చేసేసుకుంటూ ఉంటారు. తర్వాత శిష్యుల్ని ఎవరినో పిలిచి, అరే ఏదైనా బిరుదు ఒకటి ఇవ్వండిరా, ఏదైనా రేపు వచ్చే రామనవమికో కృష్ణాష్టమికో ఏదైనా స్పెషల్ ఫంక్షన్ పెట్టి బిరుదు ఒకటి ఇవ్వండి. ఏం బిరుదు ఇస్తే బాగుంటుంది ఇవ్వండి, ఏదైనా బిరుదు ఇవ్వండి, ఆచార్య శ్రేష్టానో లేకపోతే ఈశ్వరారాధన గరిష్టానో ఏదో బిరుదు ఒకటి ఇవ్వండి, ధురంధరానో ఏదో బిరుదు ఇవ్వండి అని బిరుదు ఇప్పించేసుకుంటాం. వీళ్ళతో చెప్పి వాళ్ళు బిరుదు చెప్పి లాబీయింగ్ చేసి, లాబీయింగ్ చేస్తే ఇస్తారు, లాబీయింగ్ చేస్తూ ఉండాలి. ఇండియాలో అన్ని లాబీయింగ్లతోటే అవుతాయి, లాబీయింగ్తో సంబంధం లేకుండా సన్మానాలు పొందిన సందర్భాలు ఏవో కొన్ని ఉంటాయి, అలాంటివి రేర్ ఎక్సెప్షన్స్గా ఉండిపోతాయి. అందరూ లాబీయింగ్ వాళ్ళే, అందరూ లాబీయింగ్ వాళ్ళే ఈ సన్మానాలు అవి చాలా మటుకు అలా పొందుతూ ఉంటారు. అయితే నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే పద్మ అవార్డ్స్కి నో లాబీయింగ్ విల్ బి అలౌడ్ అన్న రూల్ ఒకటి పెట్టారు ఆయన, నో లాబీయింగ్. దాని మీద పేపర్లో రాశారు, 60 సంవత్సరాలు మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు ఈ పద్మ అవార్డ్స్ని వాళ్ళలో వాళ్ళకే నచ్చిన వాళ్ళకి వాళ్ళ బంధువులకి భావమృతులకి వాళ్ళకి ఇచ్చుకుంటూ అది అంతా ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ కింద నడిపించుకున్నారు ఢిల్లీలో కూర్చుని రాజకీయ నాయకులు. కానీ ఈనాడు పద్మ అవార్డు అన్నది కేవలము పారదర్శకంగా నామినేషన్స్ వస్తాయి, వాటి మీద ఓటింగు ఇవి చేసి మొత్తానికి దానికి ఒక గైడ్ లైన్స్ పెట్టి పారదర్శకంగా పద్మ అవార్డ్స్ ఇచ్చారు మన 70-80. ఆ అవార్డ్స్ పొందిన వాళ్ళు వాళ్ళు ఆశ్చర్యపోయారు, వాళ్ళకి అవార్డు వచ్చిందని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు. చెము కృష్ణశాస్త్రి గారికి పద్మశ్రీ ఇచ్చారు, సంస్కృత భాషని ప్రచారం చేసినందుకు గాను పద్మశ్రీ ఇచ్చారు ఆయనకి. ఆ రకంగా అక్కడ స్వచ్ఛంగా గ్రామాలని స్వచ్ఛ అభియాన్ నడిపించినందుకు గాను ఒకళ్ళకి పద్మ అవార్డు ఏదో ఇచ్చారు. ఆ విధంగా చాలా ఏరి కోరి ఎన్నుకొని యోగ్యులైన వాళ్ళకి పద్మ అవార్డ్స్ ఇచ్చారు ఈ ఏడాది. ఈ ఏడాది పద్మ అవార్డ్స్లో అదొక స్పెషాలిటీ అని అందరూ కూడా మెచ్చుకున్నారు. పూర్వం అంతా లాబీయింగ్లో అవార్డ్స్ అన్నీ సంపాదించడం, అలా ఉంటారు ఆత్మసంభావిత, తామే గొప్పవాళ్ళు. సత్పురుషులు ఎవళ్ళు వాళ్ళని గొప్పవాళ్ళు అన్నారు, ఏమో అతగాడు అంత పెద్ద వేషం వేసాడు పండితుడేనంటావా అని అంటే ఒక పండితుడు ఇంకో పండితుడు ఏమోనండి నాకు అలా అనిపించలేదండి అని వాళ్ళలో వాళ్ళు చెప్పుకుని నోరు మూసుకూరుకుంటారు, వాళ్ళు పైకి చెప్పరు, వీడు పండితుడు అని చెప్పరు. ఒకవేళ అలా చెప్పారంటే వాడు ఖచ్చితంగా మంచి గొప్ప పండితుడు అయి ఉంటాడు. అలా సాధుపురుషులు అలా ఉత్తి బిరుదాలు ఇవ్వరు, వాడు సమర్థుడైతేనే ఇస్తారు లేకపోతే ఇవ్వరు. సో న సాధుభి ఇంకా ఎలా ఉంటారు, స్తబ్ధాః అప్రణతాత్మానః. మీరు స్తంభ పేరు విన్నారు కదా, స్తంభము, ఈ స్తంభ స్తబ్ధ ఒకే ధాతువు నుంచి వచ్చే. స్తంభం ఎలా ఉంటుంది, నిటారుగా ఉంటుంది. ఎప్పుడైనా వంగుతుందా స్తంభం, వంగదు. వీళ్ళు కూడా అంతే స్తంభంలా నిలబడతారు, అంటారు కూడా ఏమిట్రా స్తంభంలా నిలబడ్డావు దండం పెట్టాయనికి అని కూడా అంటారు, అలా అంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు దండం పెట్టరు, ఎవరికి దండం పెట్టరు. సో అలా ఉంటారు స్తంభ స్తబ్ధాః ధనమానమదాన్వితాః ధన నిమిత్తో మానః మదశ్చ. బాగా డబ్బు పోగేస్తారు, ఆ డబ్బును బట్టి సెల్ఫ్ ఎరగన్స్, సెల్ఫ్ ఎగ్రండైజ్మెంట్ అంటే తను గొప్పవాడు అనే అభిప్రాయం ఏర్పడుతుంది. మానము, తాను గొప్ప
అంటే ఆ డబ్బుతోటి ఏవో కొన్ని పూజలు అవి చేస్తారు. చేస్తే మేము పూజ అంటే మేమే చేయాలి, పూజలు చేయాలంటే మా వల్ల అవుతుంది. ఏవో దానాలు చేస్తారు, దానం అంటే మేము దాతలము అని దాన్ని మానము అంటారు. ధనాన్ని బట్టి మానం వస్తుంది, మదము గర్వం కూడా వస్తుంది. కాబట్టి మాన మద, మానము అంటే తాను గొప్ప అనే అహంకారము, మదము అంటే ఇతరులతోటి దురుసుగా వ్యవహరించే లక్షణము గర్వము. ఈ రెండు ఉంటాయి. ఈ రెండు ఎవరికి ఉంటాయి? ధనవంతుడికి ఉంటాయి. డబ్బు బాగా తలకెక్కిన వాడికి అలా ఉంటాయి, ధనాన్ని బట్టి వస్తాయి అటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు అసురులు అవుతారు. అందరూ ధనవంతులకి ఉండాల్సిన అవసరం లేదు, ఉన్నవాళ్ళకు ఉంటాయి. సో ఇప్పుడు కొంతమంది ఉంటారు ఘనశ్యామ్ దాస్ బిర్లా, జీడి బిర్లా. జీడి బిర్లా వేసుకున్నటువంటి వస్త్రములు ఆయన పంచాను కండువాయిదో వేసుకునేవారు. ఆయన దగ్గర పనిచేసే క్లర్క్ వస్త్రముల కంటే చవక వస్త్రాలు ఆయన వేసుకునేవారట. ఆయన దగ్గర పనిచేసే క్లర్క్ కూడా ఆయన వేసుకున్న వస్త్రాల కంటే ఖరీదైన వస్త్రాలు వేసుకునేవారట. జీడి బిర్లా గారు, ఘనశ్యామ్ దాస్ బిర్లా అని చాలా గొప్పవాడు, కలకత్తాలో ఉండేవాడు. పిలానీలో ఆ విద్యాసంస్థని ఆయనే నెలకొల్పినాడు. ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారట. కాబట్టి ధనవంతులందరూ మాన మదములు కలిగి ఉండాలనే అనే అవసరం లేదు. అలాంటి అభిప్రాయం కాదు. కానీ అటువంటి ధనమాన మదాన్వితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసురులు అనే కేటగిరీలో పడతారు. అలా ఉండక్కర్లేదు. ధనమున్నా కూడా వినయము, నిగర్వీగా ఉండుట అలా ఉండాలి. సో ధనమాన మదాభ్యాం అన్వితాః, ధనము మానము మదములతో కూడిన వారు అని కాదు, ధనము వలని అంటే ధనము వలన వచ్చే మానమదములతో కూడినవారు. ఓకే, వీళ్ళు పూజలు చేస్తారు. ఇప్పుడు డబ్బు పోగేస్తారు, డబ్బు పోగేసి పూజలు చేస్తారు. ఆ డబ్బు ఖర్చు ఏదో చూడాలి కదా, పూజలు వ్రతాలు ఇలాంటివన్నో చేస్తూ ఉంటారు. చలో బాగా బిజినెస్లో అవి చేసి కోట్లు సంపాదించి చలో చార్ధాం దేక్కే ఆయంగే, చార్ధాం చూసేస్తాం దేవుణ్ణి అని ఒక విమానమో జెట్ విమానమో వెళితే హెలికాప్టర్ ఒకటి తీసుకొచ్చి ఆ హెలికాప్టర్లో కూర్చుని చార్ధాం చుట్టూ చుట్టబెట్టి తీర్చక్క వస్తారు. చార్ధాం దగ్గరికి ముందు సెక్రటరీలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ పురోహితులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ముందే ఏర్పాటు చేసేస్తారు. పురోహితులతో ఫలానా వారు వస్తున్నారంటే, పురోహితులు కూడా డబ్బున్న వాళ్ళు కనుక దేవాలయాలకు వస్తున్నారంటే ఈ డబ్బు లేని వాళ్ళందరినీ పక్కన పెట్టేసి బ్రేక్ దర్శనము అంటారు. వీళ్ళందరినీ బ్రేక్ పెట్టేసి ఆ డబ్బున్న వాళ్ళ కోసం సపరేట్ క్యూ ఒకటి ఏర్పాటు చేసి అందరికంటే ముందు వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళని గర్భగుడిలో కంట తీసుకెళ్ళిపోయి దేవుడి విగ్రహం దాకా పట్టుకెళ్ళిపోయి దాని చుట్టూ ప్రదక్షిణం చేయించేసి అభిషేకం చేయించేసి బయటికి తీసుకొచ్చి అక్కడ చాలా స్పెషల్గా చాపలో అవి వేసి కూర్చోబెట్టి శేషవస్త్రాలు ఇవి ఇచ్చి వాళ్ళకి పెద్ద పెద్ద లడ్డూలు అవి ఇచ్చి స్పెషల్గా విమానం దాకా ఆ హెలికాప్టర్ దాకా తీసుకెళ్ళి దిగబెట్టి వచ్చి చూసుకుంటారు తమకిచ్చిన పర్సులో ఎంత ఇచ్చారని. బాగా ఇస్తారు, బాగానే ఇస్తారు. ఇది వీళ్ళ దేవతా దర్శనం అదో అలా ఏడుస్తుంది. దేవుణ్ణి దర్శించి వచ్చామని ఇలా తయారైంది. ఆఖరికి మతం ఈ స్థితికి వచ్చింది. సో అసురులు, వీళ్ళందరూ అసురుల గురించి చెప్తున్నారు. నేను ఏమిటండి ఈయన ఇలాంటి పాఠం చెప్తున్నాడు ఏమిటని అనుకున్నారు. మరి మీరు సపోజ్ ఈవేళ పాఠానికి వచ్చి మళ్ళీ ఇంక రాలేదనుకోండి, అప్పుడు మీకు నా మీద ఎటువంటి ఇంప్రెషన్ కలుగుతుంది? అలా మళ్ళీ రండి పాఠానికి. ఈ పాఠం 16 అధ్యాయం అయిన తర్వాత 17 అధ్యాయం కూడా రండి, లేకపోతే 15 అధ్యాయం తీసుకుని వినండి. అప్పుడు మీకు కరెక్ట్ ఇంప్రెషన్ సెట్ రైట్ అవుతుంది. మంచిది ఇంప్రెషన్, ఇది నాకు ఇంపార్టెంట్ ఊరికే విషయం చెప్తున్నాను. కాబట్టి అలా ఉంటారు వీళ్ళు, పూజలో అవి చేస్తారు. యజంతే ధనమాన మదాన్విత. ఇప్పుడు నేను దేవుణ్ణి దర్శించటం కోసం 1,000 మందిని పక్కన పెట్టి నాకు స్పెషల్గా దర్శనం ఇప్పించారు అంటే అది ధనమాన మదాన్వితత్వంలో పడిందా లేదా? అది అలా ఎందుకు ఇస్తారు? దేవాలయాల్లోనూ అక్కడ అలాంటి అరేంజ్మెంట్ ఎందుకు చేస్తారు? కేవలము ఆయన డబ్బు ఎక్కువ ఇచ్చాడనే కదా, ధనాన్ని బట్టి వచ్చిందే కదా అది. అది అలా ఉంటారు. ఒక జెన్ మాంక్ ఒక ఆయన ఉండేవారు, జెన్ మాస్టర్. ఒక
మొనాస్టరీకి అధ్యక్షులుగా ఉండి ఈ మాంగ్స్ అందరూ ఉంటారు కదా సన్యాసులు, వాళ్ళందరికీ పాఠాలు చెప్తూ ఉండేవారు, వాళ్ళకి బోధ చేస్తూ. ఓసారి ఆ దేశపు రాజు మీ మొనాస్టరీని దర్శించి ఆ జన్ మాస్టర్కి వినయాన్ని ప్రకటించి ఏమైనా కానుకలు సమర్పించి వెళ్తాను అని కబురు పెడతాడు. కబురు పెడితే జన్ మాస్టరు, మరి కింగ్ కబురు పెడితే కింగ్ని యథోచితంగా రిసీవ్ చేసుకోవటం డ్యూటీ, ధర్మం అది. రాజుకి ధర్మాన్ని చూపించాల్సిన న్యాయం ఉంది కదా, కాబట్టి సరే అని అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆ కింగ్ వస్తాడు, మాస్టర్కి పాదాభివందనం అవి చేసి పళ్ళు ఫలాలు సమర్పించి ఆశీర్వచనం తీసుకుని ఏదో పలహారం ఏదో చేసి ఆశీస్సులను పొంది వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఈ జెన్ మాస్టరు తన వస్త్రాలు అన్నీ ఓ సంచిలో పెట్టుకుని తన పాత్ర వస్త్రాలు అవన్నీ కూడా మూట కట్టుకుని ఆ మూట బుధాన్ని వేసుకుని ఈయన బయలుదేరాడు. అప్పుడు శిష్యులు అడుగుతారు, అదేమిటి మీరు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎప్పుడు వస్తారని. ఇంకా నేను ఇప్పుడు రావడం కాదు, నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారంటే నా గురువు దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకని అంటే మా గురువు చెప్పాడు, రాజాధిరాజులు వచ్చి వెళ్ళినా కూడా వాళ్ళని ప్రత్యేకంగా సంతోషపెట్టే ప్రయత్నం చేసి తద్వారా వాళ్ళని మచ్చిక చేసుకుని వాళ్ళని సంతోషపెట్టి ఇంప్రెస్ చేసి తద్వారా తాను గొప్ప జెన్ మాస్టర్ అనే పేరు సంపాదించే ప్రయత్నం చేయడం కానీ ఆ రాజులు సంతోషపడి ఇచ్చేటువంటి కానుకలను అపేక్షించి వాళ్ళకి అవసరాన్ని మించినటువంటి సేవ చేయడం కానీ అటువంటిది ఎప్పుడైనా జరిగినట్లయితే వాడు ఇంకా కొంతకాలం గురుశుశ్రూష చేయాల్సిన వాడే తప్ప విద్యార్థులకి బోధ చేసే అర్హత వాడికి లేదు అని మా గురువుగారు చెప్పారు నాకు. ఇప్పుడు రాజుగారు వచ్చే ముందు నాకు అలా అనిపించలేదు, తీరా ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత నాకేమనిపించిందంటే ఇంకా ఆయన్ని మెప్పించాలనే ప్రయత్నం నాలో ఉన్నట్టుగాను, ఆయన ఇచ్చే కానుకలకి నేను ఇంకా ఇష్టపడ్డట్టుగాను నాకు అనిపించింది. నా మనస్సులో నాకు ఆ కల్మషము గోచరించింది. కాబట్టి ఈ కల్మషాన్ని కొంతకాలం గురువుగారి దగ్గర అభ్యాసం శుశ్రూష చేసి దాన్ని క్షాళన చేసుకునేందుకోసం నేను కొంతకాలం మళ్ళీ జెన్ మాస్టర్ మా గురువు గారి దగ్గర సేవ చేయడానికి పోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అర్థమైందా మీకు? కాబట్టి పెద్దవాళ్ళు ఎవరో వచ్చి వెళ్ళడంలో తప్పేం లేదు. వాళ్ళని సాదరంగా మన ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథులు కదా, వాళ్ళని సాదరంగా రిసీవ్ చేసుకోవటము, వాళ్ళకి దేవదర్శనము చేయించటము, వాళ్ళని మర్యాదగా పంపించడము తప్పు కాదు. కానీ తద్వారా వాళ్ళని రప్పించి వాళ్ళు వద్దామని అనుకున్నా అనుకోకపోయినా వాళ్ళకి ఐడియాని ఇచ్చి వాళ్ళని పుల్ చేసి రప్పించి వాళ్ళకి అవసరమైన మేర కంటే అధికమైనటువంటి ఏర్పాట్లు చేసి వాళ్ళని మెప్పించి తద్వారా లాభాన్ని పొందే ప్రయత్నం. లాభం అంటే ఎలా ఉంటుంది? ధనలాభము, డబ్బు కోసము, కీర్తి ప్రతిష్టల కోసము. తర్వాత అధికారంలో ఉన్నవాళ్ళు కనుక వచ్చి వెళ్ళినట్లయితే రేపొద్దున ఎక్కడైనా మనకి అధికారానికి సంబంధించి పనులు చేసి పెట్టడానికి ఉపయోగపడతారు అనే స్వార్థ బుద్ధితో మీరు కనుక పెద్దవాళ్ళకి అటువంటి ఏర్పాట్లు చేసినట్లయితే మీరు చేసినటువంటిది అసుర సంపదలో పడుతుంది. అర్థమైందండి? లోకమంతా అలాగే ఉంటుంది, మరి చెప్పడం కష్టం. యజంతే ధనమానమదాన్వితులై వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు, యజ్ఞాలు చేస్తారు. యజధాతువుకి యజ్ఞం అని అర్థం. ఏమి యజ్ఞాలు చేస్తారండి? నామయజ్ఞై. ఈ నామయజ్ఞై అనే మాట చాలా గొప్ప మాట. సో నామయజ్ఞము, దాన్ని మధ్యమ పదలోప సమాసంలాగా అనుకోండి, నామమాత్ర యజ్ఞం అని అర్థం. ఆయన అదే అంటున్నారు కదా, నామమాత్రై యజ్ఞై. ఊరికే పేరుకి యజ్ఞం, పేరుకి యజ్ఞం, యథార్థమైన యజ్ఞం కాదు. ఎందుకంటే ఈ యజ్ఞం దేనికోసం చేస్తున్నట్టు? దంభేన ఉందిగా, దంభము. దంభము సంస్కృత పదము, తెలుగులో దాన్ని డాంబీకము అని అంటారు. డాంబీకము ఇంగ్లీష్లో షోయీనెస్ అని, ఆస్టెంటేషస్నెస్ అని అంటారు. అంటే యజ్ఞం చేసి దేనికంటే ఇతరులకు చూపించి తాను యజ్ఞం చేస్తున్నట్టుగా కొన్ని వందల మంది వేల మంది తను చేసిన యజ్ఞాన్ని చూడాలి,
తను యజ్ఞం చేస్తున్నట్టుగా వాళ్ళందరూ చూడాలి. తద్వారా తన పేరు ప్రఖ్యాతులు సమాజంలో విస్తరిల్లాలి, తన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. అందుకోసం యజ్ఞం చేస్తాడు. తర్వాత తాను గొప్ప యజ్ఞం చేసి తాను గొప్ప ధార్మికుడననే కీర్తి ప్రతిష్టలను సంపాదించినట్లయితే సమాజంలో పెద్దవాళ్ళు, ధనవంతులు, అధికారంలో ఉన్నవాళ్ళు తనకి దండాలు పెట్టి, ధనవంతులు ధనాన్ని సమర్పిస్తారు, అధికారంలో ఉన్నవాళ్ళు పనులు చేసి పెడతారు అనే ఆకాంక్షతో యజ్ఞాలు చేసినట్లయితే, ఇప్పటికి ఎన్ని చెప్పాను నేను, 1, 2, 3 చెప్పాను, ఈ 3 కారణాలతో యజ్ఞాలు చేసినట్లయితే ఆ యజ్ఞములకు నామయజ్ఞములు అని పేరు. అంటే నామమాత్ర యజ్ఞములు, నామమాత్ర యజ్ఞములు. యజ్ఞము యొక్క ప్రయోజనమేమి, ఈశ్వరుణ్ణి ఆరాధించుట కాదు. ఈశ్వరుణ్ణి ఆరాధించాలంటే మీరు ఇంట్లో కూర్చుని యజ్ఞం చేసుకోవచ్చు. యజ్ఞానికి కావలసిన ఋత్విక్కులను 4 పిలుచుకొచ్చి వాళ్ళు మీరు కలుసుకుని గుట్టుగా చేసుకోవచ్చు. చాలామంది చేసుకుంటారు అలాగా, నిత్యకర్ యజ్ఞయాగాది కర్మలు చేసేవాళ్ళు చాలా గుట్టుగా చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, మేము ఇది 2017 మే కదా, 2017 సెప్టెంబర్లో కృష్ణానదీ తీరాన పెద్ద యజ్ఞం చేస్తాము అని ఇప్పటి నుంచి ప్రచారం మొదలు పెడతారు. హైదరాబాదులో ప్రచారానికి ఒక ఆయన్ని ఇన్ఛార్జిగా పెడతారు, సికింద్రాబాదులో ప్రచారానికి ఇంకొక భక్తుడిని ఇన్ఛార్జిగా పెడతారు, వికారాబాదులో ప్రచారానికి మరొక భక్తుడు ఇన్ఛార్జి. ఆ రకంగా టౌన్స్ అన్ని గ్రామాల జోలికి వెళ్ళరు, ఎందుకంటే గ్రామాల్లో డబ్బున్న వాళ్ళు ఉండరు, డబ్బున్న వాళ్ళందరూ టౌన్స్కి వచ్చేస్తారు, గ్రామాల్లో డబ్బు ఉండదు కాబట్టి జనము ఉండరు, డబ్బు ఉండదు. డబ్బు ఉన్నా జనం ఉన్నా టౌన్స్లోనే ఉంటారు. మనకి జనము కావాలి, డబ్బు కావాలి. జనం వస్తే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే జనం వస్తారు, జనం వస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయి, నా పేరు చాలా గొప్పగా ప్రతిష్టను పొందుతుంది. అందుకోసం చేస్తారు యజ్ఞం. ఇప్పుడు శంకర జయంతి ఉత్సవము జరుపబడును అని పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ సెంటర్, కోటి సెంటర్లోనూ సికింద్రాబాద్ సెంటర్లోనూ ఉంటాయి. శంకర జయంతి ఉత్సవము ఫలానా రోజున ఫలానా చోట అని ఏవో ఉంటాయి. దానికి శంకరాచార్యుల ఫోటో, ఆఫీసర్ అంత ఫోటో కార్నర్లో ఉంటుంది. ఈ చేసి ఆయన ఫోటో పెద్ద ఫోటో సెంటర్లో వెలిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు అది శంకర జయంత లేదా ఆయన జయంత, ఆయన ఇప్పుడు ఎవళ్ళ నామానికి ప్రాముఖ్యం ఇచ్చినట్టు శంకరాచార్యులు నామానికి ప్రాముఖ్యమా, నా నామానికి ప్రాముఖ్యం? నామం అంటే పేరండి, నామం అంటే పేరు ఇది కాదు. ఈ నామశబ్దం వచ్చినప్పుడు అది ఈ తేడా చెప్పాలి, లేకపోతే ఏమనుకుంటారు చాలామంది ఈ నామాల గురించి చెప్తున్నారు స్వామీజీ అనుకుంటారు. ఇప్పుడు జనాలకు విభక్తి జ్ఞానం ఉండకపోతే నామం అనగానే నామాల గురించి చెప్తున్నాడేమో వీళ్ళు అనుకుంటారు. నామాలు ఈ నామాలు కాదు, పేరు, పేరుకి యజ్ఞం. కాబట్టి తన గొప్పదనాన్ని 10 ప్రకటించుట, తన పేరు ప్రఖ్యాతులను సమాజంలో విస్తరణజేయుట, తద్వారా జనుల ఎడల, జనుల హృదయాలలో తన ఎడల వీడు చాలా గొప్పవాడు అనే అభిప్రాయమును నిర్మాణము చేయుట, వీటి కొరకై చేసే యజ్ఞములు నామమాత్ర యజ్ఞములు. అలాగ వ్యాఖ్యానం చేశారు పెద్దలు, మీరు కూడా ఆలోచించుకోండి. ఇప్పుడు అన్నదానం చేస్తాము అని 10,000 చేస్తాము, 5,000 చేస్తాము అనే పెద్ద హడావిడి చేసి ఆ ఖీర్ తయారు చేస్తారు. ఆ ఖీర్లో కర్పూరం ఎక్కువగా వేస్తారు, ఎందుకంటే కర్పూరం ఎక్కువ వేస్తే తినలేరు కాబట్టి పేరుకు పేరు ఖీర్తోటి భోజనం పెట్టాడని పేరు వస్తుంది, ఖర్చు తక్కువ అవుతుంది. అందుకోసం ఖీర్ నిండా కర్పూరం పారేయడం, అలాంటి వేషాలు వేయటం, ఖర్చు తక్కువతోటి ఎక్కువ పేరు వస్తుంది. అందుకోసం కర్పూరం ఎక్కువ వేసి ఖీర్ తయారు చేసి పంచిపెట్టడం, అలాంటివి చేయటం, నామదానం, నామం కోసం చేసినటువంటి అన్నయజ్ఞం. అలాగే పెద్ద పూజ ఒకటి ఏర్పాటు చేయటం, పెద్ద ఫంక్షన్, ఏదో పెద్ద పూజ, హనుమ జయంతి అని పెద్ద పెద్ద పందిళ్ళు వేసి పూజ ఏర్పాటు చేయటం, లేకపోతే శంకరాచార్య జయంతి. శంకరాచార్య జయంతి అంటే డ్యాన్స్ ఫెస్టివల్. ఎప్పుడు ఇప్పుడు శంకర అని ఏదో ఛానల్ వచ్చింది, ఎప్పుడు చూసినా డ్యాన్సే ఉంటుంది, జై జై శంకర
అది పెట్టేపటికి ఎవరో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఏమిటి డ్యాన్స్కి శంకరుడికి ఏమిటి సంబంధం అండి? అలాగే శంకరాచార్య జయంతి 5 రోజులు కల్చరల్ ప్రోగ్రామ్స్, మొదటి రోజు ఫలానా వారి డ్యాన్సు, 2వ రోజు ఈ డ్యాన్స్కి శంకరాచార్యులకి సంబంధం ఏమిటి? మరీ అధ్వాన్నంగా తయారవుతున్నారు జనాలు, అంటే అసుర లక్షణాలు బాగా పెరిగిపోతున్నాయన్నమాట. కాబట్టి శంకరాచార్య జయంతి అన్నాం, పెద్ద పెద్ద ఆఫీసర్లను ఇన్వైట్ చేయటం, ఐఏఎస్ ఆఫీసర్లు, మినిస్టర్ గారు వీళ్ళందరినీ ఇన్వైట్ చేయటం, తర్వాత బాగా ధనవంతులను ఇన్వైట్ చేయటం. ఆఫీసర్లను ఇన్వైట్ చేయటం ఎందుకు? మన పనులు ఏమైనా ఉంటే చేసి పెడతారు రేపు పొద్దున్న. ధనవంతులను ఇన్వైట్ చేయటం ఎందుకు? పూజకు వచ్చినప్పుడు వాళ్ళు ఉత్తుచేతులతో రారు, వాళ్ళకు కూడా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, దేవుడికి ఏదైనా కొంత సమర్పిస్తే మనకు కలిసి వస్తుందేమో అనేటువంటి ఒక నమ్మకాన్ని మనం సమాజంలో సృష్టించి పెట్టాం కనుక వాళ్ళు కూడా కానుకలు అవి తీసుకొస్తారు. తర్వాత రాజకీయ నాయకులను పిలిపించి వాళ్ళ చేత ఇనాగరేట్ చేయించడం. శంకర జయంతి ఇనాగరేటెడ్ బై సచ్ అండ్ సచ్ మినిస్టర్. ఏ మినిస్టరు అపాయింట్మెంట్ ఇస్తే మినిస్టర్లు వస్తారు, జనం పోగుపడుతున్నారంటే వాళ్ళు వస్తారు. ఎందుకంటే జనంతో వాళ్ళు సంబంధం పెట్టుకుని వాళ్ళు ఓట్లు సంపాదించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. మినిస్టర్ గారి చేత శంకర జయంతి ఉత్సవాలని ఇనాగరేట్ చేయించడం. వచ్చినప్పుడు ఆ అకేషన్ని ఆ ఆఫీసర్స్ తోటి, ఆ ధనవంతులతోటి, ఆ పొలిటీషియన్స్ తోటి తన పర్సనల్ అడ్వాంటేజ్గా వినియోగించుకునుట అందుకోసం చేస్తారు. దంభేనా అనే పదాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను నేను. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో శంకరాచార్యుల జయంతి పేరు చెప్పి మినిస్టర్ గారితో మనకి సంబంధాలు పెరుగుతాయి, రిచ్ పీపుల్ వచ్చి కానుకలు ఇస్తారు, ఆఫీసర్స్ వీళ్ళు వచ్చి దండాలు పెట్టిపోతే వాళ్ళ కార్డులు పుచ్చుకుని సెల్ ఫోన్లో వాళ్ళ నెంబర్లు పెట్టుకుని రేపు పొద్దున్న వాళ్ళని పలకరిస్తే అవునండి పంతులు గారు అప్పుడు మీరు యజ్ఞం చేసినప్పుడు నేను వచ్చానంటాడు, నాకు చిన్న పని ఉందండి ఇక్కడ నేను భూమిని కొద్దిగా ఆక్రమించి కూర్చున్నాను అది కొంచెం మీరు రెగ్యులరైజ్ చేసి పెట్టాలని వాడికి అప్పచెప్పచ్చు. ఏదో అలాంటిది ఏదో చేయొచ్చు. లేకపోతే మేము ఆశ్రమం కట్టుకుంటున్నామండి, లోపల బిల్డింగ్లన్నీ రూల్స్ వైలేట్ చేసి కట్టేస్తున్నాము, మీరు పర్మిషన్ ఇప్పించాలి అని కోరవచ్చు. ఇలాంటివి చేయటానికి అందుకోసం ఇలాంటి దానికోసం పూజలోవి యజ్ఞాలు చేసినట్లయితే దంభంతో చేశారు కనుక అవి నామమాత్ర యజ్ఞములవుతాయి. ఇంకా ఇలాంటివి సమాజ పరిస్థితులను బట్టి కొన్ని నామమాత్ర యజ్ఞములను గమనించాల్సి ఉంటుంది. ఇది ఈ శ్లోకాన్ని మళ్ళీ శనివారం పూర్తి చేద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.